నమస్తే, వెల్కమ్ టు స్పెషల్ డిబేట్. ఎవ్రీ ఇయర్ ఈ టైంలో మనం ఒక రెండు వార్తలు చూస్తుంటాం. ఒకటి ఇంటర్ ఫలితాల విడుదల అని, అది పెద్దగా ఉంటుంది. దాని పక్కనే బాక్స్లో ఇంకొక వార్త కూడా మనం చూస్తూ ఉంటాం, ఇంటర్ పరీక్షల్లో ఫెయిల్ అయినందుకు విద్యార్థి ఆత్మహత్య లేదు విద్యార్థిని ఆత్మహత్య. రెండు ఎప్పుడు మన ప్యారలల్గా కనిపిస్తూనే ఉంటాయి. ప్రతిసారి బాధపడినా కూడా ఎంతమందికి ఎన్ని మార్కులు రాని, 780 వచ్చిన వాళ్ళకు సంతృప్తి ఉండదు, 880 వచ్చిన వాళ్ళకు సంతృప్తి ఉండదు, 980 వచ్చిన వాళ్ళకి కూడా సంతృప్తి ఉండదు. ఏవో కారణాలతో డిప్రెషన్లో కూరుకుపోవడమో లేదంటే ఆత్మహత్యకు వెళ్ళిపోవడమో జరుగుతూ ఉంటుంది. ఇంటర్మీడియట్ ఫలితాలు వచ్చిన ప్రతిసారి ఇదే సీన్ రిపీట్ అవుతూ ఉంటుంది. రైట్, ఇది ఎప్పుడు జరిగేది? అయితే ఈసారి ఇంకా దీనికి తోడు తెలంగాణ ఇంటర్మీడియట్ బోర్డు వైఫల్యం కూడా దీనికి తోడైపోయింది. ఆల్రెడీ పాస్ అయిన వాళ్ళు ఫెయిల్ అవ్వడం, లేదా మార్కుల మెమో లిస్ట్లో అక్కడ మార్కులు ఉండాల్సిన ప్లేస్లో ఇంగ్లీష్ ఆల్ఫాబెట్స్ ఏఎఫ్ లేదా ఏపీ అని ఉండడం. ఇక అసలు ఇట్లా కాదు, ముందు నుంచి మొదలు పెడితే ఎగ్జామ్కు ఫీ కట్టిన దగ్గర నుంచి రిజల్ట్స్ వచ్చేదాకా అన్ని వైఫల్యాలే అంటూ విద్యార్థులు తల్లిదండ్రులు బాధపడిపోతున్నారు. అన్నీ బాగానే ఉంటేనే ఇంటర్మీడియట్ రిజల్ట్స్ అయిన తర్వాత ఇళ్లలో పెద్ద గందరగోళం జరుగుతూ ఉంటుంది, బాధపడడం జరుగుతుంటుంది. మరి అట్లాంటిది ఇంకా ఇట్లాంటి లోపాలు కూడా మీదకి వచ్చిన తర్వాత ఇక పరిస్థితి ఎలా ఉంటుందో మీరే ఊహించుకోండి. ఎగ్జాక్ట్లీ అట్లాగే ఉంది పరిస్థితి. ఇప్పుడు తల్లిదండ్రులు విద్యార్థులు చాలా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ అంశాల గురించి మనం మాట్లాడదాం. బివేర్ ఆఫ్ ఇంటర్ బోర్డ్ అనే డిబేట్లో మనం ఈ చర్చిద్దాం. మనతో పాటు ఉన్నారు ఈ అంశాలు మనతో మాట్లాడడానికి మరుసూదన్ రెడ్డి గారు, ప్రభుత్వ జూనియర్ లెక్చరర్ల సంఘం అధ్యక్షులు, తర్వాత యమునా పాఠక్ గారు, ప్రముఖ సైకాలజిస్ట్. నమస్తే అండి ఇద్దరికి, చర్చకు స్వాగతం. ముందుగా మాసన్ రెడ్డి గారు, ఈసారి ఎందుకు ఇలా జరిగిందని మీకు అనిపించింది? అంటే మీరు రెండు విషయాలు చెప్పారు. ఒకటి ఏంటంటే ఇంటర్ బోర్డు ఫలితాలు వచ్చిన తర్వాత విద్యార్థులు తాత్కాలికంగా ఆవేశానికి లోనయ్యి ఫెయిల్ అయినటువంటి విద్యార్థులు ఆత్మహత్య చేసుకుని దాని మీద మేడం గారు మాట్లాడతారు. రెండు, ఇంటర్మీడియట్ బోర్డు అనేటటువంటిది, ఇంటర్మీడియట్ విద్య అనేటటువంటిది అత్యంత కీలకమైనటువంటిది వ్యక్తి యొక్క జీవితంలో. ఇట్ ఈస్ ఎ గేట్ వే ఆఫ్ హయ్యర్ ఎడ్యుకేషన్. అదేవిధంగా ఇంటర్మీడియట్ విద్యతో పాటు జాతీయ స్థాయిలో రాష్ట్ర స్థాయిలో అనేక ప్రవేశ పరీక్షలు రాయాల్సినటువంటి బాధ్యత ఒత్తిడి కూడా ఈరోజు విద్యార్థులపైన ఉండేటటువంటి పరిస్థితి. దీనికి సంబంధించినంత వరకు ఇంటర్మీడియట్ విద్యామండలి అనేటటువంటిది 69 నుంచి ఇప్పటి వరకు అనేక రకాలైనటువంటి సంస్కరణలు తీసుకొని వచ్చి ఇంటర్మీడియట్ విద్యా వ్యవస్థను జాతీయ స్థాయిలో ఒక మంచి పరీక్షలు నిర్వహించేటటువంటి సెంటర్గా తీర్చిదిద్దినటువంటి పరిస్థితి. అయితే ఈ నేపథ్యంలోనే ఈ సంవత్సరం అంతా కూడా మనం చూస్తూ ఉంటే ఇంటర్మీడియట్ బోర్డుకు సంబంధించిన వార్త లేని రోజు లేదు. ముఖ్యంగా ఇంటర్మీడియట్ విద్యా వ్యవస్థలో మనకు బయటి ప్రపంచానికి తెలియనటువంటిది, మనము పరీక్షలు అంటే ఏమనుకుంటున్నాం అంటే క్వశ్చన్ పేపర్ ఇస్తారు, ఆన్సర్ పేపర్ ఇస్తారు, రాసి బయటకు వస్తాము, దీన్ని ఎవరో వాల్యూ చేస్తారు, ఇది మనకు తెలిసిన విషయం. కానీ దీని తెర వెనుక ఉండేటటువంటివి అనేక విషయాలు ఉంటాయి. ఒకటి, ఫస్ట్ కలెక్షన్ ఆఫ్ డేటా. అదేవిధంగా ఆల్ టికెట్స్ జారీ చేయడం, ఫీజులు కలెక్ట్ చేయడం, దీన్ని ప్రీ ఎగ్జామినేషన్ అండ్ పోస్ట్ ఎగ్జామినేషన్ అని రెండు భాగాలుగా విభజిస్తారు. ఈ ప్రీ ఎగ్జామినేషన్కి సంబంధించి విద్యార్థుల యొక్క సమాచారాన్ని సేకరించడం, అదేవిధంగా వాళ్ళు కట్టినటువంటి ఫీజులు సేకరించడం, ఏ ప్రశ్న అంటే ఏ బైపీసీ రాస్తున్నాడా, ఎంపీసీ రాస్తున్నాడా, తెలుగు మీడియమా, ఇంగ్లీష్ మీడియం, ఇవన్నీ కూడా జరుగుతాయి. ఇవన్నీ కూడా గత సంవత్సరం వరకు సెంటర్ ఫర్ గుడ్ గవర్నెన్స్ అనేటటువంటిది ఈ యొక్క బాధ్యతలు నిర్వహించేది. ఎక్కడ కూడా ఒక మిస్టేక్ వచ్చినటువంటి పరిస్థితి లేదు. ఎవరన్నా ఒకరు ఫీజు కట్టకపోయి హాల్ టికెట్ రాలేకపోతే అల్టిమేట్గా హాల్ టికెట్ రాలేక చాలామంది విద్యార్థులు ఇంటర్ బోర్డుకి వచ్చేవాళ్ళు. కానీ ఎవరు కూడా ఇంటర్ బోర్డు తప్పు అని కానీ ఇంటర్మీడియట్ కళాశాల తప్పని కాదు, ఖచ్చితంగా విద్యార్థి ఫీజు కట్టకపోతేనే మన హాల్ టికెట్ వచ్చేది కాదు. అటువంటి చరిత్ర కలిగినటువంటిది ఈరోజు ఏమన్నారంటే ఇదంతా చాలా అవుట్డేటెడ్గా ఉంది, చాలా ఓల్డ్ స్టైల్లో ఉంది, ఎప్పుడో 20 సంవత్సరాల కింద ఉన్నటువంటి సాఫ్ట్వేర్ ఉంది, కాబట్టి దీన్ని మొత్తం రివ్యాంప్ చేసి అసలు మామూలుగా ఇట్లా మనం ఆలుగడ్డలు పెడితే అవతల సోనా వస్తుంది చూడండి అట్లా తయారు చేద్దాం అనేటటువంటి పద్ధతిలో ఒక సాఫ్ట్వేర్ తయారు చేశారు. దాన్నే డిపిఆర్పి, డేటా ప్రాసెసింగ్ అండ్ రిజల్ట్ ప్రాసెసింగ్ అన్నారు, అనౌన్స్ చేశారు. ఏది 2017లో దాన్ని లాంచ్ చేశారు, ఎవరో ఒకరు వచ్చి దీన్ని ఏది టెండర్ వాడుకున్నాడు వచ్చింది. అల్టిమేట్గా చేయాల్సినటువంటి డేటా కలెక్షన్కి సంబంధించి జూన్లో అడ్మిషన్ స్టార్ట్ అయింది. జూన్, జూలై, ఆగస్టు పాసం అంతా కూడా అడ్మిషన్ల ప్రక్రియ కోసం కొట్టుకొని లాస్ట్కు చేతులెత్తేసినటువంటి క్రమంలో మళ్ళీ సెంటర్ ఫర్ గుడ్ గవర్నెన్స్ గవర్నమెంట్ సంస్థకి ఇచ్చి డేటా కలెక్షన్ చేయడం జరిగింది. అప్పుడన్నా కొంచెం బుద్ధి తెచ్చుకొని ఆలోచించింటే పరిస్థితులు వేరే ఉండేది. ఇంటర్మీడియట్ బోర్డులో ఉండేటటువంటి అధికారులందరూ కూడా ముక్త కంఠంతో ఓ ఈ ఏజెన్సీకి సంబంధించినంత వరకు సాఫ్ట్వేర్ అనేటటువంటిది లేదు. సాఫ్ట్వేర్ అంటే ఎండ్ టు ఎండ్ సాఫ్ట్వేరు. నేను మీకు తెలుసు అనుకుంటాను, సాఫ్ట్వేర్ అంటే సాఫ్ట్వేర్ వేరు, డిటిపి సెంటర్ వేరు.
డిటిపిస్ అంటారు ఏమో మనం ఏది టైప్ చేస్తే అది వస్తుంది అంతే. సాఫ్ట్వేర్ అనేటటువంటి నువ్వు ఇన్పుట్స్ ఇస్తే అవుట్పుట్స్ వస్తాయి. సో అటువంటి సాఫ్ట్వేర్ వీటి దగ్గర లేదు. ఈవెన్ వాడు ఇచ్చినటువంటి టెండర్ ఫామ్ లో కూడా సాఫ్ట్వేర్ అనేది నేను తయారు చేస్తాను, 8 రోజుల్లో మీకు బోర్డుకి అందజేస్తాను, 10 రోజుల్లో మీకు ప్రదర్శిస్తాను, ఇవన్నీ చెప్పిన తర్వాత యాక్చువల్గా ఈ సాఫ్ట్వేర్ని కూడా తీసుకుపోయి ఎన్ఐసికి సంబంధించినటువంటి వెబ్సైట్లో హోస్ట్ చేయాలి. హోస్ట్ చేయాలంటే దీనికి సెక్యూరిటీ ఆడిట్ ఉండాలి. సెక్యూరిటీ ఆడిట్ లేదని చెప్పి వాడు తీసుకోవాలి. తీసుకోకపోవడం వల్ల దీని యొక్క ఉపయోగం ఏంటి అంటే మార్కులు అనేటటువంటి ఇంటర్మీడియట్ బోర్డులో కాలేజీ లెవెల్లో కానీ బోర్డు లెవెల్ కానీ అనేక మంది దానిలో ఏలు పెట్టే ప్రయత్నం చేస్తుంటారు. కానీ ఎవడు ఏలు పెట్టిండు, ఎందుకు ఏలు పెట్టిండు, ఏమి మార్చిండు అనేటటువంటిది రికార్డు కావడానికి ఈ సెక్యూరిటీ ఆడిట్ అవసరం. సో ఆ ఫీజులు అనేటటువంటివి ప్రారంభమైనవి. సెప్టెంబర్ 16న ఫీజ్ డేట్ అనౌన్స్ చేశారు. సో ఇన్ జనరల్గా ఫీజు డేట్ అనౌన్స్ చేసినట్టే నెక్స్ట్ డేట్ నుంచి ఫీజులు కడతారు. అక్టోబర్ 17 వరకు ఎవడు ఫీజులు కలెక్ట్ చేసుకునేటటువంటి వెబ్సైటే ఓపెన్ చేయలేదు. ఇది 1 మంత్ ఓపెన్ అయింది కాలేదని చెప్పేసి 17th ఆధార బాధగా ఇప్పుడు రిజల్ట్ ఎట్లా ఇచ్చారో అప్పుడు అట్లా ఇచ్చారు. ఇచ్చిన తర్వాత ఇమీడియట్గా ఫీజులకు చూస్తే కట్టిన వాడిది కట్టనట్టుగా, కట్టని వాడిది కట్టినట్టుగా, ఒక్కొక్క విద్యార్థికి 2600 రూపాయల ఫీజు అనేటటువంటిది, ఇట్లా అనేక విషయాలు వచ్చినాయి. ఆ సందర్భంలో కూడా మేము ప్రభుత్వం దృష్టికి తీసుకుపోయాం. ఓకే, కానీ అవన్నీ ఏమీ పట్టించుకోకుండా అల్టిమేట్గా ఆల్ టికెట్ జారీ చేశారు. ఆల్ టికెట్ జారీ చేసే క్రమంలో డేటా కరెక్ట్గా లేదు కాబట్టి ఎవరి డేటా వాళ్ళకు పంపించారు. ఇగో మీ కాలేజీ నుంచి ఇంతమంది పరీక్షలు రాస్తున్నాం, ఇంతమంది ఆల్ టికెట్ రాస్తున్నాం, మీరు కరెక్ట్ ఉంటే మేము ఇచ్చేస్తామని చెప్తే దాంట్లో 100 సంఖ్యలో తప్పులు వస్తే బోర్డుకు వచ్చి అవన్నీ సవరించుకున్నారు. ఫైనల్గా ఈ డేటా అనేది కరెక్ట్ లేకపోవడం వల్ల క్వశ్చన్ పేపర్ డిస్ట్రిబ్యూషన్లో అనేక లోపాలు వచ్చినాయి. అంటే 50 ఇంగ్లీష్ పేపర్లు కావాల్సి ఉంటే అక్కడ 20 పేపర్లు ఉండడం, ఇంకా 30 పేపర్లు తక్కువ ఉండడం, దాన్ని డిస్ట్రిక్ట్ బల్క్ స్టేట్ బల్క్ నుంచి సప్లై చేయడం, ఈవెన్ కొన్ని సెంటర్లలో ఈవెన్ ప్రశ్న పత్రాలు అందించలేక ఈవెన్ జిరాక్స్ పత్రాలు అంటే జిరాక్స్ చేసి పేపర్లు ఇచ్చినటువంటి దశ ఎప్పుడు కూడా లేదు. సో ఆ విధంగా ఏదో రకంగా మమ అనిపించారు. ఓకే, ఎగ్జామినేషన్ స్పాట్ వ్యాల్యుయేషన్ సంబంధించి చాలా ముఖ్యమైనటువంటి పరీక్ష. 25% మార్కులు ఈరోజు ఇంటర్మీడియట్కి సంబంధించి ఎంసెట్లో వేటేజ్ ఉంది. జాతీయ స్థాయి పరీక్షలకు సంబంధించి కూడా ఇది చాలా ముఖ్యమైనటువంటి. కానీ రోజుకు 30 పేపర్లు, మేము గత 5-6 సంవత్సరాలుగా 30 పేపర్లు మేము దిద్దలేము, విద్యార్థి మీద స్ట్రెస్ పడుతుంది, అనేక మంది విద్యార్థుల యొక్క వాల్యుయేషన్ ప్రక్రియలో భాగంగా మేము ఫైన్ కట్టాల్సి వస్తుందంటే 40 నుంచి 50 పేపర్ల వరకు బలవంతంగా దిద్దిచ్చి ఫైనల్ చేశారు. ఇవన్నీ అయిన తర్వాత కూడా రిజల్ట్ ప్రాసెసింగ్లో కూడా రేపు ఈ విధంగా చేసి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రిజల్ట్స్ ఇచ్చిన తర్వాత ఆ ఒత్తిడికి లోనే ఈ విధంగా ఫలితాలు ఇచ్చారు. ఈరోజు ఫలితాలు ఇస్తే కొన్ని పేపర్లు ఏమో 20,000 అంటున్నారు, కొంతమంది 100 సంఖ్యలో ఉన్నా అంటున్నారు. ఇవన్నీ ఇవన్నీ ఏం పట్టనట్టుగా సెక్రటరీ గారు మాత్రం నిన్న సాయంత్రం కేవలం 3 విద్యార్థులకు మాత్రమే కొంత ప్రమాదం జరిగింది, వాళ్ళందరినీ కూడా మేము ఫస్ట్ ఎయిడ్ ఇచ్చి పంపిస్తామని చెప్పే ప్రయత్నం చేయడం అనేటటువంటిది ఇది ఖచ్చితంగా ప్రభుత్వాన్ని తప్పుతో పట్టించడమే. అదేవిధంగా ఈ గ్లోబరీనా సంస్థకు సంబంధించి కూడా అనేకమైనటువంటి విషయాలు ఉన్నాయి. కాబట్టి ఇందులో ఇంటర్మీడియట్ బోర్డు అనేటటువంటిది పూర్తిగా గత 20 సంవత్సరాలుగా ఏదైతే పేరు తెచ్చుకున్నదో దాన్ని పూర్తిగా పోగొట్టుకున్నది. ఖచ్చితంగా ఇప్పటికైనా ప్రభుత్వం దీనిపైన సమగ్రమైనటువంటి న్యాయ విచారణ జరిపి జరిగినటువంటి పొరపాట్లను తిరిగి పునరావృతం కాకుండా చూడాలని చెప్పేసి నేను డిమాండ్ చేస్తున్నాను. రైట్ అండి, మొదటిసారి లోపం అయితే ఎప్పుడు కనిపించిందో అప్పుడే జాగ్రత్త పడితే ఇక్కడ దాకా వచ్చిండేది కాదు. ఒకసారి యమునా పాఠక్ గారు, ఇది ఇప్పుడు మనం ఈయన వరుస క్రమం చెప్పారు, ఈసారి అసలు ఇంటర్ బోర్డు ఏం జరిగింది అనే విషయం, ఇక మనం ఎప్పుడు ఉండే ఇష్యూ గురించి మీరు చెప్పారు. ఈసారి పిల్లల మరణాలు చూస్తే బాధ అనిపిస్తుంది, ఇంకా సంఖ్య పెరుగుతున్నట్టుగా అనిపిస్తుంది, ఎందుకు ఇట్లా అగైన్ అండ్ అగైన్ రిపీట్ అవుతున్నాయి? ముఖ్యంగా గమనించాల్సింది ఈరోజు ఎడ్యుకేషన్ అనేది మనకి ఎందుకు కావాలి, అసలు మనకి విద్య అనేది ఎందుకు కావాలి. ఇట్స్ ఓన్లీ మేనిఫెస్టేషన్ ఆఫ్ అవర్ యునో మన ఎంటైర్ నాలెడ్జ్ని. కాబట్టి వినిపిస్తుందా? సో ఆ చదువు 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 అనేది ఒకప్పుడు చక్కగా ఒక స్టేజ్ నుంచి ఈరోజు చదువు అనేది టోటల్గా ఒక స్ట్రెస్ఫుల్గా మారిపోయింది. కేవలం నంబర్ గేమ్, ఇట్స్ ఓన్లీ ఆ నంబర్ గేమ్గా మారిపోయింది. అంటే నిజంగా ఆ అమ్మాయికి కానీ అబ్బాయికి కానీ ఆ ఎంత ఇంట్రెస్ట్ ఉంది ముందు సబ్జెక్ట్ మీద అనే దానికంటే కూడా ఇట్స్ ఓన్లీ ఆ నంబర్ గేమ్. సో అది అటు ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ అలాగే చేస్తున్నాయి, ఇంట్లో పేరెంట్స్ కూడా పిల్లలు ఒక మానసిక ఎంత వాళ్ళు మానసిక ఒత్తిడికి వాళ్ళు లోనవుతున్నారు అనేది గమనించకుండా వాళ్ళ మీద కేవలం ఆ సంఖ్య నంబర్ ఇది రావాలి, ఇలా రావాలి, ఈ నంబర్ రావాలి, ఈ ర్యాంక్ రావాలి అనే ఒత్తిడికి వీళ్ళు తీసుకొస్తున్నారు. అది అది ఎందుకు మరి మనం ఆ దాంట్లోకి వెళ్ళిపోయాం నిజంగా నాకు అర్థం కాలేదు. ఒకప్పుడు అందులో ఇంకా మళ్ళీ చదువుకున్న వాళ్ళు, మంచి మంచి డిగ్రీలు ఉన్న వాళ్ళు, బాగా మాట్లాడే వాళ్ళు, అన్ని విషయాల మీద అన్ని కోణాలు ఆలోచించగలిగే వాళ్ళు. నేను ఒక్కటి ప్రశ్న ఈరోజు అడుగుతుంది ఏంటంటే, ఈరోజు ఏవైతే విద్యా సంస్థలు కూడా బయట
ఒక రకమైన ఒక ఒత్తిడి అన్నమాట. బయట ర్యాంకులు పెడతారు చూసారా, ఈ పరీక్షల రిజల్ట్స్ రాగానే బయట ఒక ర్యాంక్స్ బోర్డు పెట్టేస్తారు, మా కాలేజ్ కి ఇన్ని ర్యాంకులు వచ్చాయని. కానీ ఇప్పటి వరకు ఇన్స్టెడ్ ఆఫ్ పుట్టింగ్ ర్యాంక్స్, వాళ్ళ కాలేజెస్ నుంచి బయటకు వచ్చిన స్టూడెంట్స్ ఎంత మంది సక్సెస్ఫుల్ కెరియర్స్ వాళ్ళకు ఉన్నాయో అవి పెట్టాల్సిన అవసరం ఉంది. ఈరోజు ర్యాంకులు కాదండి, ఏం చేస్తారు, ఈరోజు 100కి 100 మార్కులు వచ్చినాయి కానీ సక్సెస్ఫుల్ కెరియర్ ఉందా వాళ్లకు అనేది మనం ప్రశ్నించాలి. అందరికీ ఉండకపోవచ్చు ఈరోజు. అండ్ ఇంకొకటి ఏంటంటే, బేసిక్గా మీరు పిల్లవాడు ముందు ఒక కోర్స్ తీసుకుంటానంటే ఇక్కడ ఏమైపోతుందంటే, తల్లిదండ్రులు కూడా నేను చిన్నప్పుడు నేను చదవలేకపోయాను, నేను చేయలేకపోయాను, నేను చేయలేకపోయాను కాబట్టి నేను ఇంజనీరింగ్ చేయలేదు, నేను మెడిసిన్ చేయలేదు, లేకపోతే నేను నా జీవితంలో నేను ఈ ప్రొఫెషన్ చేయలేదు, ఈ ప్రొఫెషన్ నేను సక్సెస్ఫుల్గా నేను రాణించలేకపోయాను కాబట్టి నా పిల్లలు ఆ వారసత్వాన్ని తీసుకెళ్తానంటారు. ఇది ఎంతవరకు సమంజసం? ఫస్ట్ హౌ కెన్ యూ మీరు మీ పిల్లల మీద మీరు అలాంటి ఒత్తిడి ఎలా ఇవ్వగలుగుతారు? ఎందుకంటే మీరు ఒకటి గమనించాల్సింది ఏంటంటే, ఇప్పుడు ఇంటర్ కానివ్వండి, 10th తర్వాత మనకు ఒక ఆప్షన్ ఉంటుంది, 10th వరకు అన్ని సబ్జెక్ట్స్ మనం అన్ని చదువుకోవాల్సిందే. కానీ 10th తర్వాత ఇంటర్లు మీరు చూసుకుంటే ఎంపీసీ, బైపీసీ, సిఈసీ, హెచ్ఈసీ ఇట్లా డిఫరెంట్ ఫ్యాకల్టీస్ ఉన్నాయి, ఇట్లా డిఫరెంట్ గ్రూప్స్ ఉంటాయి. బేసిక్గా ఎంతమంది పేరెంట్స్ వాళ్ళ పిల్లలకి ఒక యాప్టిట్యూడ్ టెస్ట్ తీసుకుంటున్నారు? అసలు వాళ్ళకి కెరీర్ కౌన్సిలింగ్ మీద వాళ్ళకి ఏమైనా తీసుకుంటున్నారా? అసలు ఎన్ని కాలేజెస్ ఇప్పుడు ఈవెన్ అడ్మిషన్కి వెళ్తున్నారు? అసలు ఆ పిల్లవాడికి ఇంట్రెస్ట్ ఉందా లేదా, యాప్టిట్యూడ్ ఉందా లేదా? ఇప్పుడు మ్యాథ్స్ చదవమంటారు, ఇంజనీరింగ్ చేయాలంటే మ్యాథ్స్ ఫ్యాకల్టీ తీసుకోవాలి. సో వాళ్ళకి అసలు ఆ పిల్లవాడికి యాప్టిట్యూడే లేదు మ్యాథమెటిక్స్ మీద. అబ్సల్యూట్లీ రాంగ్ అండి. ఎందుకంటే ఈ రోజు మీరు ఈరోజు పేపర్ చదువుతూ ఉంటే, అసలు నిన్న ఒక 2-3 డేస్ నుంచి చదువుతుంటే అసలు ఎలా రియాక్ట్ అవ్వాలో కూడా అర్థం కావట్లేదు. అసలు ఇంత బాధ అనిపిస్తుంది అంటే, ఈ రోజే ఏస్టో నగర్, నేను ఉన్న ఏరియాలోనే ఏస్టో నగర్లో, గాంధీనగర్లో, మారేడ్పల్లిలో, వివిధ జిల్లాలలో ఆత్మహత్యలు, పిల్లల ఆత్మహత్యలు. అంటే అసలు ఎందుకు ఇలాంటి ఒత్తిడికి వాళ్ళని లోన్ చేస్తున్నారు అనేది చాలా దిగ్భ్రాంతి కలిగించేయాల్సిన తరుణం ఇది. సో ఇట్స్ అ వెరీ అన్ఫార్చునేట్ సిచ్యువేషన్. ఇటు ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ అంత ఒత్తిడి ఇస్తున్నారు పిల్లల మీద, అలాగే తల్లిదండ్రులు కూడా. మీరు మార్కులు రావాలి, ఎందుకంటే ఇంకొకటి కంపారిజన్ అండి, సొంత ఫ్యామిలీస్లోనే, సొంత రిలేటివ్స్లోనే. ఇప్పుడు నేను ఎన్నో చూస్తూ ఉన్నాను, వాళ్ళకంటే వాళ్ళకి బాగా వచ్చాయి, నీకెందుకు అలాంటి మార్కులు రాలేదు. అండ్ ఫర్ మీ ఫర్ యూ హ్యావ్ టు అండర్స్టాండ్, ప్రతి చైల్డ్ ఈజ్ యునీక్, ప్రతి చైల్డ్కి ఒక వివిధమైన ఒక విభిన్నమైన టాలెంట్స్ ఉంటాయి. సో అది మనం గమనించాల్సిన అవసరం ఉంది. సో అలాంటప్పుడు నీకు అవతల వాళ్ళకున్నే ఐక్యూ ఈ పిల్లవాడికి ఎలా ఉంటుంది? ఇట్ ఇస్ ఇట్ డిఫర్స్ ఫ్రమ్ చైల్డ్ టు చైల్డ్. తల్లిదండ్రుల దగ్గర నుంచి మొదలై మరి ఉపాధ్యాయులకు నెక్స్ట్ స్టెప్ కి వెళ్ళిపోతుంది. అసలు ఒక ఆట లేదు, ఒక పాట లేదు, ఒక ఎటువంటి ఫిజికల్ ఎక్సర్సైజ్ ఉండదు, వాళ్ళకి అసలు ఎటువంటి క్రియేటివిటీ ఉండదు జీవితంలో. చదువు 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 చదవద్దు అనట్లేదు, చదవాలి, కానీ ఈ రోజు మార్కుల కోసం, ఆ నంబర్ గేమ్ కోసం ఎంత టార్చర్ కి వీళ్ళు గురవుతా ఉన్నారు అనేది ఇట్స్ అ వెరీ అన్ఫార్చునేట్ సిచ్యువేషన్. ఓకే, ఒకసారి ఎవరైతే మా పిల్లలకు తక్కువ మార్కులు వచ్చాయి, లేదో మా పిల్లలకు ఫలితాల్లో తేడాలు వచ్చాయని బాధపడుతున్న తల్లిదండ్రులు ఎవరైతే ఉన్నారో వారు ఒకసారి ఏమంటున్నారో విందాం. ఇక్కడ పొద్దున్న వచ్చి నిల్చున్నామండి, అది స్పాట్ వెరిఫికేషన్ గురించి, వాల్యుయేషన్ రీవాల్యుయేషన్ గురించి. ఇక్కడ ఏ ఆఫీసరు మాకు రెస్పాన్స్ ఇవ్వట్లేదు, సైట్ అన్నారు సైట్ కూడా పనిచేయట్లేదు. దీనికి ఏంది రెస్పాన్సిబిలిటీ, హూ ఇస్ ద రెస్పాన్సిబిలిటీ? దాని తర్వాత మా పిల్లల మనోభావతలు ఆడుకుంటున్నారు, వాళ్ళు ఏమైనా చేసుకుంటే ఏంటి? ఇంతమంది పిల్లల మెరిట్ స్టూడెంట్స్ ఉన్నారు అందరూ. మా అబ్బాయికి ఫస్ట్ ఇయర్ 62/60 వచ్చింది, సెకండ్ ఇయర్లో 13 మార్క్స్ వేశారు. వాట్ ఈస్ దిస్? ఏం కరెక్షన్ అవుతుంది ఇక్కడ? ఎవరు ఇక్కడ రెస్పాన్సిబుల్ గా బిహేవ్ చేయట్లేదు? ఇక్కడ పిఆర్ఓ గారికి కలవాలంటే ఇక్కడ గడబడి చేసేసి పంపించేస్తున్నారు. ఇస్ ఇస్ ద వే ద ఆఫీషియల్స్ వర్క్? ఇప్పుడైనా వాళ్ళు పొద్దున్న తొందరగా వచ్చి 10:00 వచ్చి వాళ్ళు ఇన్ఫర్మేషన్ ఏదో బోర్డు మీద పెట్టి, లేకపోతే ఏమైనా ఇన్ఫర్మేషన్ ఇస్తే మాకు మేము ప్రొసీజర్ మేము ఫాలో అయిపోతాం. అట్లా కూడా లేదు, ఇన్ఫర్మేషనే లేదు ఇక్కడ. సైట్లో వేసారు 19th నుంచి 25th వరకు మీరు అప్లై చేసుకోవచ్చు అని చెప్పేసి. 19th నిన్న ఓపెన్ కాలేదు, ఇప్పుడు వచ్చేస్తే అది నిన్న హాలిడే ఉండే దాని గురించి ఓపెన్ కాలేదన్నారు. ఇప్పుడేమో అసలు సైటే ఓపెన్ రావట్లేదు. అలా అడితేనేమో అవుతుందండి, మధ్యాహ్నం అవుతుందో సాయంత్రం అవుతుందో? ఇస్ ది ద వే ద రెస్పాన్స్ టు ది పబ్లిక్? ఇంప్రూవ్మెంట్ టైం టేబుల్ హెస్ నాట్ బిన్ సెట్ అండ్ ఎవ్రీథింగ్ దే సెయింగ్ టు అప్లై ఇన్ ద ఆన్లైన్, వేర్ యాజ్ ఆన్లైన్ దేర్ ఇస్ నో సైట్, సైట్ ఇస్ నాట్ బీయింగ్ ఓపెనింగ్. అండ్ ద లాస్ట్ డే దే హావ్ మెన్షన్ ఇస్ 25th ఫర్ ఎవ్రీథింగ్. యెస్టర్డే వాస్ హాలిడే, అగైన్ టుమారో ఇస్ హాలిడే, బట్ లాస్ట్ డే దే హావ్ గివెన్ ఓన్లీ 3 డేస్ వర్కింగ్ డేస్ ఫర్ ద పీపుల్. హౌ దే విల్ డిసైడ్ ద స్టూడెంట్స్, హౌ దే విల్ డిసైడ్ వెదర్ టు రైట్ ఇంప్రూవ్మెంట్ ఆర్ టు పుట్ ఫర్ ద రీవాల్యుయేషన్? అన్ని సబ్జెక్ట్స్లో 90% వస్తుంది, ఒక సబ్జెక్ట్ వచ్చేసరికి మాత్రం 6 మార్క్స్ 8 మార్క్స్ ఇస్తున్నారు. ఇస్ ఇట్ పాసిబుల్? పిల్లలు 70 మార్క్స్ పేపర్ అటెంప్ట్ చేసినాడు, ఎవరైనా 6 మార్క్స్ 8 మార్క్స్ వస్తాయి ఎవరికైనా? మినిమం పాస్ అయినా అవుతాడు,
ఇక్కడ అన్ని సబ్జెక్ట్స్ లో అన్ని సబ్జెక్ట్స్ లో ఇదిగోండి అన్ని సబ్జెక్ట్స్ లో 90% సెకండ్ ఇయర్ అన్ని సబ్జెక్ట్ల పాస్ అయ్యింది. ఆ మ్యాథ్స్ 2B లో 6 మార్క్స్ వేశారు చూడండి, 6 మార్క్స్. ఇంత పర్సంటేజ్ వచ్చిన వాళ్ళకి 90, 80, 68, 77 వచ్చినాయి. పేపర్స్ మాత్రం కంపల్సరీ మాకు చూపించాలి, మేమైతే రీకనెక్ట్ పెట్టుకోవడానికి రెడీగా ఉన్నాము. దాంట్లో తప్పల్సరి ఎవరు మాకు ఇప్పటికిప్పుడు రిజల్ట్ అయినా పర్లేదు, వాళ్ళు కొంచెం టైం తీసుకున్నా సరే పిల్లల జీవితాలతో ఆడుకోవడానికి ఎవరు లేరు. పిల్లలు సూసైడ్ చేసుకుంటే ఎవరు రెస్పాన్సిబిలిటీ వేస్తారు చెప్పండి. పేరెంట్స్ వచ్చి ఇక్కడ కూర్చొని ధర్నా చేయాలి, ఎడ్యుకేషన్ మినిస్టర్ దగ్గర ధర్నా చేయాలి అనుకోవాలి. ఎవరు దిద్దారు, ఎందుకు దిద్దారు, అది కావాలి. ఏం మీరు కావాల్సి ఇంకో వారం పదిలో టైం తీసుకోవాల్సి ఉంటుంది. అంత అర్జెంట్ టైం వచ్చింది పిల్లల జీవితాలతో ఆడుకోనికి. ఆంధ్రోడ్ ఇచ్చిండు మనం ఇద్దాం రిజల్ట్ అని మొహం మీద కొట్టి రిజల్ట్ ఇస్తే పర్సెంటేజ్ ఫస్ట్ క్లాస్ ఉన్న స్టూడెంట్స్ని వాళ్ళు ఫెయిల్ చేసి పడేసిండ్రు. ఆ పిల్లలు సూసైడ్ చేసుకుంటే ఎవడు బాధ్యత వహిస్తాడు, ఎవడు కుటుంబానికి పీడ ఎవడు బాధ్యత వహిస్తాడు. కంపల్సరీ ఎవరో ఎవరు ముందుకు రావాలి మాకు చెప్పాలి, లేదంటే మేము అందరం ఇక్కడ కూర్చొని ధర్నా చేస్తాం. వెల్కమ్ బ్యాక్ మధుసూదన్ రెడ్డి గారు. ఇప్పుడు చూసాం కదా పిల్లలకి స్పాట్ గురించి మాట్లాడుతున్నారు, తర్వాత ఇంకో పాప ఆ 90% వచ్చింది కానీ ఇక్కడ 6 మార్కులే వచ్చాయని. విషయం ఏంటంటే తప్పులు దొరకడము పొరపాట్లు దొరకడము ఒక్కొక్కసారి సహజం అనుకుందాం. ఇంటర్మీడియట్ ఎగ్జామ్లో ఇట్లాంటివి జరగొద్దు, ఖచ్చితంగా వాంఛనీయం కాదు. కానీ వీళ్ళని ఇప్పుడు స్పందన కూడా లేదని వీళ్ళ బాధ. జరిగింది ఏదో జరిగింది, మేము చేస్తున్నా కూడా స్పందించట్లేదని బాధ. ఏం జరగాలి ఇప్పుడు, ఎలా ఏం స్పందించాలి వెంటనే, వాళ్ళు చేయాల్సిన పని ఏంటి అంటే, అల్టిమేట్గా ఈరోజు విద్యార్థులకు సంబంధించినంత వరకు ఇంటర్మీడియట్ అనేటటువంటిది చాలా కీలకమైనటువంటిది. అంటే అల్టిమేట్గా ఆయన మీద ఉండేటటువంటి అంటే 10th క్లాస్ రిజల్ట్ ఉండే ప్రెజర్ కంటే ఇంటర్మీడియట్ ఎక్కువ ఉంటుంది. ఇంటర్మీడియట్ తర్వాత డిగ్రీలో రిజల్ట్ వచ్చిందంటే కూడా అరే దేగలేంగి బాద్మే అనేటటువంటి పద్ధతిలో ఉంటుంది. నోబడి విల్ టేక్ దట్ మచ్ సీరియస్ హ్యాజ్ ఇట్ ఈస్ ఎఫెక్ట్ ది ఫ్యూచర్ ఆఫ్ దిస్ పర్టికులర్ స్టూడెంట్. అదేవిధంగా మీరు చూడండి అక్కడ విద్యార్థులు అనే వాళ్ళు ఎవరు లేరు, పేరెంట్స్ చాలా మంది కనిపిస్తున్నారు. అల్టిమేట్గా ఇప్పుడు కూడా నాకు ఒక ఆయన మెసేజ్ పెట్టి ఫస్ట్ ఇయర్లో 60 out of 60 వచ్చినాయి ఫిజిక్స్లో. తర్వాత ఈవెన్ సెకండ్ ఇయర్ మార్క్స్లో చూస్తే ఎక్సెప్ట్ లాంగ్వేజ్ అన్నింటిలో కూడా 100% మార్క్స్ ఈ ఘాట్ బాటనీ జువాలజీ ఎవ్రీథింగ్, ఫిజిక్స్లో 14 మార్క్స్ వచ్చినాయి. అంటే అది కొంచెం ఇప్పుడు మనం ఏంటంటే రాకూడదు అంటే యాజ్ ఏ బోర్డు స్టాఫ్గా రావచ్చు, 0 కూడా రావచ్చు అని నేను చెప్తా, కానీ కన్విన్స్ చేసేటటువంటి సమాధానం నేను చెప్పలేదు. అల్టిమేట్గా సంథింగ్ ఈజ్ దేర్ అనేటటువంటిది, అది కూడా ఎప్పుడు రిజల్ట్స్ పక్కా ఉన్నప్పుడు, నువ్వు కావాలంటే కొన్ని పేపర్ చూసుకో అనేటటువంటి ఒక సిస్టమ్ ఉన్నప్పుడు జరిగేది. కానీ అల్టిమేట్గా ఇవన్నీ తప్పులు జరిగిన తర్వాత ఈరోజు ఏంటంటే జన్యున్గా ఒకవేళ వాడికి ఏదన్నా ప్రాబ్లం వచ్చి రాసినా కానీ నువ్వు ఈరోజు నీ యొక్క ఇంటర్ బోర్డు యొక్క లీలల వల్లనే ఇది జరిగింది అనేది. అందుకే నేను చెప్తున్నావు రోజుకు 30 పేపర్లు దాటి దిద్దొద్దు అని చెబితే రోజుకు 40 నుంచి 50 పేపర్లు మాతో దిద్దిచ్చి ఈరోజు అల్టిమేట్గా బాధ్యత నెట్టే ప్రయత్నం చేస్తున్నారు. నిన్న 3 విద్యార్థులకు మేడం జనరల్గా మేడం కూడా టీచింగ్ ప్రొఫెషన్లో ఉన్నారు కాబట్టి ఒకటి ఒక విద్యార్థికి మార్కులు వస్తాయి, మార్కుల ముందు పాస్ కానీ ఫెయిల్ కానీ ఉంటుంది. ఒకవేళ విద్యార్థి ఆబ్సెంట్ అయితే ఏ పెడతారు దాన్ని ఆబ్సెంట్ అంటారు. కానీ ఇక్కడ నాకు అర్థం కానీ ఇంటర్మీడియట్ బోర్డులో నేను ఎప్పుడు ఆ వొకాబులరీ చూడలేదు. ఒక విద్యార్థికి అన్నింటిలో మార్కులు ఉన్నాయి, సాంస్క్రిట్లో ఏపీ అంటే ఏపీ అంటే ఆంధ్రప్రదేశ్ నాకు అర్థం కాలేదు. ఎఫ్పి తర్వాత ఒకటి ఏఎఫ్ అంటే ఏఎఫ్ అంటే ఏంటి, ఇప్పుడు నేను అనుకున్నా ఏఎఫ్ అంటే ఆబ్సెంట్ అండ్ ఫెయిల్డ్ అనుకున్నా, కానీ ఆబ్సెంట్ అండ్ ఫెయిల్. తర్వాత నేను ఈరోజు మార్నింగ్ చూస్తే మరి ఒక ముస్లిం అబ్బాయికి ఈపీ పెట్టారు, అంటే ఈపీ ఏంటంటే నో బడీ నోస్. అంటే దిస్ ఇస్ నాట్ ఎట్ ఆల్ ద వొకాబులరీ ఆఫ్ ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్. ఇట్ ఈస్ ద వొకాబులరీ ఆఫ్ నాకు తెలిసినంత వరకు వాడి యొక్క గ్లోబల్ గా వొకాబులరీ తీసుకొచ్చి దీంట్లో పెట్టింది తప్పు. ప్రభుత్వం పూర్తిగా వైఫల్యమైందండి ఈ రోజు. ప్రభుత్వం అధికారులు ఇంటర్మీడియట్ బోర్డు ఈ రోజు పిల్లలతో చెలగట్లాడుతున్నారు, పిల్లలు పెద్దవాళ్ళతో కూడా. ఈరోజు ఒక్కసారి ఒక కాలర్ వెయిట్ చేస్తున్నారు కొద్దిసేపటి నుంచి. హైదరాబాద్ నుంచి రాజశేఖర్ ఫోన్ చేశారు. రాజశేఖర్ గారు మాట్లాడండి. హలో రాజశేఖర్ గారు చెప్పండి. హలో హలో రాజశేఖర్ గారు వినబడుతోంది, మాట్లాడండి. సార్ ఇప్పుడు జరిగిందో జరిగింది, కనీసం దానికి సొల్యూషన్ ఏంది అనేది పిల్లలకు చెప్పకుండా మాకేం అర్థం కావడం లేదు సార్ ఏం చేయాలనేది. సార్ మీ ప్రాబ్లం ఏంటి రాజశేఖర్ గారు, మీ ఇంట్లో ఏం ప్రాబ్లం చెప్తారు సార్? పేపర్ బిలో వాడు 100% అటెంప్ట్ చేసింది, కనీసం మన ఎక్స్పెక్టేషన్ 68-70 దగ్గర ఉంది సార్, వానికి 45 మార్క్స్ వేసేది సార్. హలో వినబడుతుంది వినబడుతుంది. ఓకే అది
సో వాడు ఇప్పుడు ఏం చేయాలి, పేపర్ రివాల్యూషన్ పెట్టుకోవాలన్నా ఏం చేయాలి? నెక్స్ట్ ఎంసెట్ దగ్గరకు వస్తుంది, దాంట్లో వానికి ఇవే మార్క్స్ వేస్తారా? లేకపోతే దానికి సొల్యూషన్ ఏంటనే ఇంతవరకు ఇంటర్ బోర్డ్ నుంచి కనీసం ఒక చిన్న రెస్పాన్స్ కూడా లేదు సార్. ఓకే, మల్సన్ రెడ్డి గారు చెప్తారు. ఇప్పుడు మీరు ఎట్లా రివాల్యూషన్ లో మీరు అప్లై చేసుకోవచ్చు, 25వ తారీఖు లోపల రివాల్యూషన్ అప్లై చేయండి. ఆ వెబ్సైట్ కూడా ఇప్పుడు ఆన్ చేస్తారు ఈ రోజు, దాన్ని ఇమీడియట్ గా అప్లై చేయండి. అప్లై చేస్తే ఖచ్చితంగా రివాల్యూషన్ లో మీకు న్యాయం జరుగుతుందని ఆశిద్దాం. పేపర్ వచ్చిన తర్వాత మీరు ఫర్దర్ కోర్స్ ఆఫ్ యాక్షన్, ఒకవేళ వాల్యుయేషన్ లో పొరపాటు జరిగిందా లేకపోతే ఇంకోటి అనేది మీరు తప్పకుండా తెలుసుకునే అవకాశం ఉంది. అండ్ మనతో పాటు జాయిన్ అయ్యారు ప్రొఫెసర్ జ్యోత్స్న గారు. జ్యోత్స్న గారు, ఎప్పుడైనా ఇంటర్ రిజల్ట్స్ అనేది ఇళ్లలో ఎంత భూకంపం పుట్టిస్తుందో మనకు తెలుసు, దానితో ఈసారి ఇంటర్ బోర్డు వైఫల్యాలు జతయ్యాయి, ఏమనిపిస్తుంది మీకు వీటిని చూస్తుంటే? పాపం ఇంటర్మీడియట్కి వచ్చి ఉన్న పిల్లలు ఎవరైతే ఉంటారో వాళ్ళకి ఇంకా ఓటాకు రాలేదు. ఓటాకు వస్తే బాగుంటుంది, లేకపోతే పిల్లలకు కూడా 15 ఏళ్ళ నుంచో 14 ఏళ్ళ నుంచో ఓటాకు ఇచ్చేయాలేమో. ఇస్తే కానీ అధికార పార్టీకి వాళ్ళ మీద అసలు ఒక నిబద్ధత అనేది రాదేమో. మన దౌర్భాగ్యం ఎట్లా ఉంది అని అంటే, ఇంటర్మీడియట్ రిజల్ట్స్ అనేవి దే ఆర్ కన్సిడర్డ్ టు బి ది ఫౌండేషన్ స్టోన్స్. యాక్చువల్గా పిల్లల కెరియర్స్కి సంబంధించి దే ఆర్ ఫౌండేషన్ స్టోన్స్. అలాంటిది ఇంటర్మీడియట్ రిజల్ట్స్ అనేవి మన దౌర్భాగ్యం, మన రాష్ట్ర దౌర్భాగ్యం ఏంటంటే, రాష్ట్రానికి ఒక ఎడ్యుకేషన్ మినిస్టర్ ఉన్నా కూడా ఎడ్యుకేషన్ మినిస్టర్ డస్ నాట్ హ్యావ్ ద టైమ్ టు రిలీజ్ ద రిజల్ట్స్. మీరు అది గమనించండి, ఎడ్యుకేషన్ మినిస్టర్ జగదీశ్వర్ రెడ్డి గారు ఉన్నారు కదా, మొన్న పాపం 2.5 ఏళ్ల తర్వాత మొన్న కేసీఆర్ గారు ఇచ్చినటువంటి మినిస్టర్స్ లో హీఈస్ కన్సిడర్డ్ విత్ ది ఎడ్యుకేషన్ మినిస్టర్. ఆయనకి ఇచ్చిన బాధ్యత అదే. మరి అలాంటప్పుడు ఆయన ఎడ్యుకేషన్ మినిస్టర్ గా ఛార్జ్ తీసుకున్న తర్వాత, ఆల్రెడీ ఆయన ఛార్జ్ తీసుకున్నారు, తీసుకున్న తర్వాత రిజల్ట్స్ అనౌన్స్ అయినాయి. మరి రిజల్ట్స్ అనౌన్స్ చేసేటప్పుడు ఆ మినిస్టర్ ఉండాల్సినటువంటి బాధ్యత లేదా? ఇప్పుడే ఎలక్షన్స్ లేవుగా, ఇప్పుడేం కోడ్ లేదుగా, ఎందుకు ఆయన బాధ్యత తీసుకుని ఆయన ఎందుకు రిజల్ట్స్ రిలీజ్ చేయలేదు? దిస్ ఇస్ ఫస్ట్ పాయింట్. సెకండ్ పాయింట్, ఒక చీఫ్ సెక్రటరీ గారు రిజల్ట్స్ రిలీజ్ చేశారు. రిజల్ట్స్ రిలీజ్ చేసిన తర్వాత గత 36 అవర్స్ నుంచి, ఆల్మోస్ట్ ఒక 36 గంటల నుంచి నెత్తి నోరు కొట్టుకుంటున్నాం ఎంటైర్ రాష్ట్రంలో ఉన్నటువంటి పిల్లలు, వాళ్ళ తల్లిదండ్రులు, మాలాంటి కొంత గొప్ప నోరు ఉన్న వాళ్ళం, ప్రతిపక్షాలు, అలానే కాలేజెస్కి చెందినటువంటి యాజమాన్యాలు అందరూ నెత్తి నోరు కొట్టుకుంటాం. ఒక్క స్టేట్మెంట్ వచ్చిందా అండి మినిస్టర్ నుంచి? సో వాట్ డూ దే థింక్? అసలు దాని అర్థం ఏంటి, పరమార్థం ఏంటో మాకే అర్థం కాదు. సేమ్ అదే అనిపిస్తుంది. ఇప్పుడు వైఫల్యాలు పొరపాట్లు అదే, ఎప్పుడన్నా ఒకసారి జరిగింది అనుకుందాం, అది జరగకూడదు. రియాక్షన్ ఎందుకు రావట్లేదు అనేది, ఏం జరగట్లేదు అంటే సంథింగ్ ఇస్ మెస్సీ సమ్వేర్. మీరు, నేను ఒక విషయం చెప్తానండి, మీరు ఎందులో అన్నా మెస్ చేయండి, పర్లేదు అంటే దట్ ఇస్ ఆల్సో నాట్ యాక్సెప్టబుల్. కానీ కొద్దో గొప్ప, కానీ వాళ్ళు 16-17 ఏళ్ల పిల్లలు, ముక్కు పచ్చలారని పిల్లలు, వాళ్ళకి దేన్ని కూడా తట్టుకునేటువంటి శక్తి సామర్థ్యాలు ఉండవు. ఇమోషనల్ కోషంట్ అనేది పిల్లలది చాలా తక్కువగా ఉంటుంది, స్టామినా అనేది తక్కువగా ఉంటుంది. నన్ను ఇవాళ రోజు 4 దెబ్బలు కొట్టినా సరే ఎందుకు కొట్టారు అన్న నేను ఆలోచిస్తాను. ఇంత వయసు వచ్చిన తర్వాత నన్ను కొట్టిన తర్వాత ఎందుకు కొట్టారో అని ఆలోచిస్తా, లేదా నేను ఎక్కడన్నా వైఫల్యం చెందితే ఎందుకు వైఫల్యం చెందాను అని నేను కనీసం దాన్ని రిట్రోస్పెక్ట్ చేసుకుంటాను. పిల్లలకు అంత స్టామినా ఉంటుందా? ఇవాళ రోజున ఉన్నటువంటి పియర్ ప్రెషర్, ఎవ్రీథింగ్ ఇస్ సో హారిబుల్ ఫర్ దెమ్. నేనేం పిల్లల్ని వెనకేసుకు రావట్లేదండి, కానీ ఇవాళ రోజున మనం ఉన్నటువంటి సిచ్యువేషన్ ఎట్లా ఉంది అంటే, పియర్ ప్రెషర్ ఎంత దారుణంగా ఉంది, పేరెంటల్ ప్రెషర్ ఎంత దారుణంగా ఉంది, అట్ ద సేమ్ టైం సొసైటల్ ప్రెషర్ ఎంత దారుణంగా ఉంది. ఇన్ని దారుణాల మధ్య, ఇన్ని ప్రెషర్ మధ్య పిల్లలు ఏదో పాపం పోయి చదువుకుంటున్నారు. చదువుకున్నప్పుడు వాళ్ళకు రిజల్ట్ ఎక్స్పెక్ట్ చేస్తారు. అండ్ ఐఎమ్ నాట్ సేయింగ్ 100% రిజల్ట్ వస్తుంది అని ఎవరూ ఎక్స్పెక్ట్ చేయము. ఖచ్చితంగా కొంతమంది పిల్లలు చాలా బాగా చదువుతారు, కొంతమంది పిల్లలు కొంచెం తక్కువ చదువుతారు, అంతే. అది పెద్దగా ఏం, ఇట్స్ నాట్ ఎ బిగ్ డీల్. కానీ దాన్ని అసలు ఇవాళ రోజున ఒక కన్ఫ్యూజింగ్ స్టేట్ లో ఎవరు పెట్టారు? ప్రభుత్వం కాదా, బోర్డు కాదా? మరి ఇవాళ రోజున మొన్న ఈవినింగ్ మీరు రిజల్ట్స్ రిలీజ్ చేసిన తర్వాత ఇవాళ ఇప్పుడు ఈ క్షణం వరకు 8 మంది పిల్లలు ఆత్మహత్య చేసుకున్నారు రికార్డ్స్ ప్రకారంగా. 8 మంది రికార్డ్స్ నాకు వచ్చిన లిస్ట్ ఇది. అనధికారికంగా ఎంతమంది ఏమయ్యారో మీకేం తెలుసండి? 8 మందికి కూడా మీరు కనీసం ఒక స్టేట్మెంట్ పాస్ చేయట్లేదు ఒక ఎడ్యుకేషన్ మినిస్టర్ గా అక్కడ కూర్చొని. ఆత్మహత్యలే కాకుండా చాలా మంది డిప్రెషన్ లో పడిపోతూ ఉంటారు, అన్నం తినని వాళ్ళు, అసలు నిద్రకు దూరం ఉన్న వాళ్ళు ఎంతమంది ఉంటారు? అబ్సల్యూట్ గా. నేను అనేది ఏంటంటే, వాళ్ళకంత, వాళ్ళు పిల్లలండి, వాళ్ళకంత స్టామినా ఎక్కడుంటుంది? వాళ్ళని ఇవాళ రోజున ఒక మెట్టు వాళ్ళు పాపం పడ్డా కూడా వెంటనే లేపాల్సినటువంటి బాధ్యత మనది ఉంటుంది. అలా పేరెంట్స్ గా మనం ఎంత కష్టపడతామో, టీచర్లుగా మేము ఎంత కష్టపడతామో, అలానే ప్రభుత్వం అనేది కూడా ఎంతో కొంత ఒక రెస్పాన్సిబిలిటీ అనేది ఉంటుంది. ఎందుకంటే నీ చేతుల్లో, నీ కనుసనంలో మెలుగుతున్నటువంటి డిపార్ట్మెంట్ అది. ఆ డిపార్ట్మెంట్ కి నువ్వు సంబంధించి ఒక దాని మీద ఒక ఆరోపణ వచ్చినప్పుడు నువ్వెందుకు ఆన్సర్ చేయట్లేదు? అదే క్వశ్చన్ ఇప్పుడు అందరికి. ఏమన్నా గారు,
ముఖ్యంగా ఈ ఎంటైర్ ఇందాక నేను మీకు చెప్పినట్టుగా ఈ ఎడ్యుకేషన్ అనే వ్యవస్థ మొత్తం కూడా ఒక స్ట్రెస్ఫుల్గా కనబడుతోంది మనకి. మొదటి నుంచి కూడా ఇట్స్ నాట్ అంటే పిల్లలు ఎంజాయబుల్గా ఇష్టంగా చదివే రోజులు దాటిపోతూ ఉన్నాయి, పోయినాయి. ఎగ్జాక్ట్లీ, అది పిల్లలకే కాదు, పిల్లలకి పెద్దవాళ్ళకి ఇద్దరికి స్ట్రెస్సే, ఇద్దరికి స్ట్రెస్సే. సో నేనేం చెప్తానంటే అసలు ముందే స్టార్ట్ అయినప్పటి నుంచి ఫస్టే ఒక ఒత్తిడి, ఒక రకమైన ఒత్తిడి, నీకు ఇన్ని మార్కులు రావాలి, నువ్వు బాగా చదువుకోవాలి, వాళ్ళకంటే నీకు మార్కులు రావాలి. సో ఒక రకమైన మనం అన్మౌంటెడ్ ప్రెషర్ పిల్లలకి ఇస్తున్నాం. సో ఇప్పుడు ఇందాక చెప్తున్నట్టుగా తినట్లేదు, పడుకోవట్లేదు, ప్రెషర్ ఇస్తున్నాం, ఇంత రావాలి, ఇది రావాలి. మీరు మైండ్ ని కండిషన్ చేస్తున్నారు, పిల్లల మైండ్ ని చాలా దారుణంగా కండిషన్ చేస్తున్నారు. సో మీరు ఎంత అంటే దాని తర్వాత ఒక్కటి వాళ్ళ ఎక్స్పెక్టేషన్స్ ని ఎంత పెంచుతున్నారంటే ఆ ఎక్స్పెక్టేషన్స్ మీట్ అవ్వనప్పుడు వాళ్ళు క్రమంగా ఒక రకమైన భయానికి లోనవుతున్నారు, ఒక యాంగ్జైటీకి గురవుతున్నారు, తద్వారా తీవ్రమైన డిప్రెషన్ కి గురవుతున్నారు. ఈ డిప్రెషన్ కనుక కనీసం వాళ్ళకి ఆ ఫీలింగ్స్ వెంట్ అవుట్ చేసుకునే మార్గం లేకపోతే ఆ ఎక్స్ట్రీమ్ సఫకేషన్ తో ఈ రోజు ఇప్పుడు వచ్చిన ఈ రిజల్ట్స్ ప్రకారం సూసైడ్స్, ఇప్పుడు ఇందాక జ్యోత్స్న గారు చెప్తున్నట్టుగా అంటే మనం అంటూ ఆలోచిస్తాం కానీ పిల్లలకి, ఎందుకంటే ఆల్రెడీ వాళ్ళకి ఒత్తిడిలో ఉన్నారు, క్రమంగా ఒక స్ట్రాంగ్ ఒత్తిడిలో ఉన్నారు. అది ఎప్పుడైతే దాన్ని మనం మేనేజ్ చేసుకోలేము అంటే ఇంట్లో కూడా సహకారం రానప్పుడు, బయట రానప్పుడు, వాళ్ళ అంత సఫకేట్ అయినప్పుడు ఎక్కడ వెంట్ అవుట్ చేసుకోవాలో తెలియక ఈ రోజు ఆత్మహత్య మాకు పరిష్కారం అని ఈ రోజు చాలా దారుణంగా పిల్లలు ఆత్మహత్య చేసుకోవడం అనేది నిజంగా కృంగి తీస్తున్నాయండి. సో దిస్ ఇస్ నాట్ రియల్లీ ఫేర్ వాట్ ఎవర్ ఇస్ హ్యాపెనింగ్. ఒక కాలర్ ఉన్నారు సార్, ఆయనతో మాట్లాడి మీతో మాట్లాడు. వంశీకృష్ణ నారాయణ ఖేడ్ నుంచి ఫోన్ చేశారు. వంశీకృష్ణ గారు మాట్లాడండి. వంశీకృష్ణ గారు నమస్తే అండి, మాట్లాడండి. హలో, మాట్లాడండి వంశీ గారు. నమస్తే సార్. నమస్తే, చెప్పండి సార్. హలో సార్, మా పిల్లలు ఫస్ట్ ఇయర్ లో చాలా బాగా అవుతుంది సార్. ఓకే, ఫస్ట్ ఇయర్ లో హిందీలో 96 వచ్చినాయి సార్. ఇంగ్లీష్ లో ఉంటున్నారా? సెకండ్ లాంగ్వేజ్ హిందీ సార్. ఓకే ఓకే, రైట్. ఇప్పుడు సార్ వాయిస్ కట్ అవుతున్నట్లుందండి, ఇంకొకసారి రిపీట్ చేయండి మీరు అన్నమాట. అదే సార్, సెకండ్ ఇయర్ లో హిందీలో 18 మార్క్స్ తో ఫెయిల్ అయింది సార్. 18, ఓకే, 18, రైట్. అది మేము చాలా బాగా రాసింది సార్, అడిగినాం మా చెల్లెలు. ఓకే, రైట్ అండి, ఓకే, అర్థమైంది. అదే ఇట్లాంటే రిపీట్ అండ్ రిపీట్ చెప్పాలనుకుంటానండి. ఈ రోజు ఆల్రెడీ 99 మార్కులు వచ్చినా ఒక మార్కు రాలేదని ఒక పరిస్థితి. ఈ రోజు మరి ఫెయిల్ అవుతే ఇంకా వాళ్ళ పరిస్థితి ఏంటి? అదే అంటున్నాను, ఇప్పుడు ఇంకెంత కోరాలి ఏమైనా జీవితంలో ఏమైనా మనం ఫెయిల్ అయిపోతున్నామా? జీవితంలో ఫెయిల్ అవ్వకూడదు. పేరెంట్స్ కూడా ఎందుకు అంతటి ఒత్తిడి, పేరెంట్స్ కానీ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ కానీ. అండ్ ఇంకొకటి, ఈ రోజు ఇందాక వారు అన్నట్టుగా మళ్ళీ వస్తానండి మీ దగ్గర ఒక్కసారి. మోసన్ రెడ్డి గారు, ఇప్పటికిప్పుడు గవర్నమెంట్, మేడం దానికి కంటిన్యూషన్ చెబుదాం అనుకున్నాను. ఇప్పుడు ఇంకొకటి అండి, తెలంగాణ విడిపోయిన తర్వాత ఆంధ్రప్రదేశ్కు ప్రత్యేకంగా ఇంటర్మీడియట్ బోర్డు ఏర్పడ్డది. నిజంగా కూడా వాళ్ళు ఏంటంటే ఈవెన్ ఇక్కడ ఉన్న ఫర్నిచర్ కూడా తీసుకుపోయి అక్కడ ఒక అపార్ట్మెంట్లో ఉండి, అసలు డిటిపి సెంటర్ తప్ప ఒక సర్వీస్ ప్రొవైడర్ కూడా లేనటువంటి పరిస్థితి విజయవాడలో. అంటే అటువంటి సిచ్యువేషన్లో దే హ్యావ్ డన్ వండర్ఫుల్ రిఫార్మ్స్ ఇన్ ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్. ఎందుకంటే తప్పును తప్పుగా చెప్పాలి, నేను ఈరోజు కైండ్లీ నోట్ ఇట్ డౌన్, దే హ్యావ్ బ్రాట్ గ్రేడింగ్ సిస్టమ్ ఇన్ ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్. ఒక పిల్లవానికి 91 మార్క్స్ వచ్చినా 100 మార్క్స్ వచ్చినా యూ విల్ గెట్ 10 గ్రేడ్స్ అండి. అంటే 91 వచ్చినా 100 వచ్చినా ఓకే, యూ విల్ గెట్ ఏ గ్రేడ్, ఒక గ్రేడ్. ఏ గ్రేడ్ వస్తుంది? 10 వస్తుంది. ప్లస్ గ్రేడ్ వానికి. ఇట్ ఈస్ నాట్ మెటీరియల్ దట్ ఈ 92 వచ్చిందా 93 వచ్చిందా, మేడంకు ఎక్కువ వచ్చిందా నాకు ఎక్కువ వచ్చింది, గొడవని లేదు అసలు. అందరూ ప్లస్, అందరూ అంతే. అంటే ఒక స్పెసిఫిక్, ఏమంటారండి దీనికి, ముఖ్యమంత్రి కేసీఆర్ కావాలండి దీనికి, లేదు విద్యామంత్రి కావాలండి. కానీ నేను ఇప్పటికీ కూడా మీ స్టూడియో ద్వారా ఏంటంటే ఇంటర్మీడియట్ బోర్డులో మొత్తం నిద్రమైన ఆఫీసర్లు, దే ఆర్ నాట్ ఎట్ ఆల్ అప్లయింగ్ దేర్ విజన్ ఏదో చేద్దామనేటటువంటి లే వాళ్ళకు. కనీసం గవర్నమెంట్ అయినా, నేను ఈ రోజు చెప్తున్నాను మీకు, నేను చెప్తున్నాను, మేడం కూడా ఇక్కడ ఉన్నారు కాబట్టి, వెన్ ఐ పాస్డ్ ఇన్ ఫస్ట్ క్లాస్
ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మేడం కూడా ఫస్ట్ క్లాస్లో పాస్ అయి ఉంటుంది ఎక్కడో దగ్గర, అన్నింటిలో అయి ఉండదు. అంటే మీరు టెన్త్ ఇంటర్మీడియట్ అన్నింటిలో ఫస్ట్ క్లాస్ వచ్చి ఉండరు. ఈవెన్ దో ఎక్కడైనా ఫస్ట్ క్లాస్ వస్తే షీఈస్ ద హీరోయిన్ ఆఫ్ దట్ పర్టికులర్ విలేజ్ ఆర్ టౌన్ ఆర్ వాట్ ఎవర్ ఇట్ మే బి. బట్ ఈరోజు తన కొడుకుకు 74 వస్తే కూడా, అంటే మేడం విషయం చెప్పట్లేదు, ఎగ్జాంపుల్ 74 మార్క్స్ వచ్చినా అంటే ఏదో విషాద ఛాయలు ఆ ఇంట్లో అలుముకున్నటువంటి ఒక పరిస్థితి. సార్ 80 నేను చెప్పేది 97 సంగతి చెప్తున్నా. 97లో నా ఇంటర్మీడియట్ అయిపోయినప్పుడు నాకు వచ్చిన మార్కులు 855 అంటే 85.5%. ఐ వాజ్ ది డిస్ట్రిక్ట్ ఫస్ట్. నాకు నాకు మొత్తం నా డిగ్రీ ఎడ్యుకేషన్ మొత్తం కూడా నాకు ఫ్రీ ఎవరు తిట్టలేదు. మిమ్మల్ని ఏం తిట్టలేదు. తక్కువ మార్కులు వచ్చాయి ఇంకా మొత్తం అందరికి సీటు పంచేది. ఏమంటున్నా అంటే ఎట్లయితే పేరెంట్స్ యొక్క రెస్పాన్సిబిలిటీ ఉందో, మేము చెప్పారు పేరెంట్స్ షుడ్ 90 వచ్చినా ఇట్ మ్యాటర్, 80 వచ్చినా సరే 70 వచ్చినా సరే అని మేము చెప్తాం. ఇట్ ఇస్ 100% కరెక్ట్. కానీ యాజ్ అ రెస్పాన్సిబుల్ గవర్నమెంట్, ఇస్ ఇట్ నాట్ రెస్పాన్సిబుల్ టు బ్రింగ్ సచ్ రిఫార్మ్? అబ్సల్యూట్లీ అబ్సల్యూట్లీ. ఇస్ ఇట్ నాట్ రెస్పాన్సిబుల్ టు బ్రింగ్ సచ్ రిఫార్మ్స్? ఏమైనా కొంపలు మునిగిపోయాయండి? లేదు. నేను ఏమంటున్నా వాడికి 74 వస్తే బలవంతంగా నువ్వు ఇంప్రూవ్మెంట్ రాస్తావు. ఇట్ ఇస్ మై పర్సనల్ కేస్ ఐఎమ్ టెల్లింగ్. ట్రూ. ఈ రోజు ఫస్ట్ ఇయర్లో 74 మార్కులు వచ్చినాయండి. వాని మదర్ ఫాదర్ ఇద్దరు వచ్చి మా వాడు ఇంప్రూవ్మెంట్ రాయమంటున్నాడు, ఒక్క మార్కు కూడా వ్యాలిడే కదా, ఎంసెట్లో వెయిటేజ్ ఉందని చెప్పండి. మీరు రాయమన్న దగ్గర తీసుకొని వస్తే నేనేమన్నా వద్దని చెప్పాలా, రాయమని చెప్పాలి? రైట్. రిఫార్మ్స్ ఇప్పుడు తీసుకురాకపోతే ఇట్లాంటివి చేయకపోగా కొత్త కొత్త చేయలేదు పక్కన పెట్టండి, కొత్త సమస్యలు తీసుకొచ్చి పెట్టారు. ఇప్పుడు ఇంకొక డౌట్ ఏమొస్తుంది అంటే ఇప్పుడు ప్రభుత్వం స్పందించట్లేదు, ఇంకా ఏ ఆన్సర్ అయితే ఇవ్వట్లేదు. ఇప్పుడు ఏం చేస్తారంటే ఈ మందులో గోవిందన్ లాగా ఏదో, నేను ఎవరి గురించి నెగిటివ్ గురించి మాట్లాడడం లేదు కానీ, నెగిటివ్ మాట్లాడడం లేదు కానీ, మాకు కూడా వచ్చాయి మాకు కూడా వచ్చాయని చెప్పి కొంచెం అనుమానం ఉన్న వాళ్ళు కూడా ఇంటర్లో చాలా అనుమానాలు ఉంటాయి, కరెక్ట్ అయినా కూడా వాళ్ళు వస్తారు. మరి తొందరగా ఇది స్పందిస్తే బెటర్ కదా. డెఫినెట్గా. హ్యావ్ యూ నాట్ ఓపెన్ ఎ పండోరాస్ బాక్స్ దర్? హ్యాపీగా కూర్చొని ఏమంటారు అంటే మీరు కొట్టుకోండి రా అయ్యా అని చెప్పి మన ఎత్తు మీద వేసి కూర్చున్నారు వాళ్ళు అక్కడ. ఆనెస్ట్ ఎందుకు అని అంటే ఇంటర్మీడియట్ బోర్డులో ఇందాక మధుసూదన్ గారు చెప్తుంటే నేను వింటున్నాను, ఏపీ వాళ్ళు ఏవైతే రిఫార్మ్స్ చేశారో లెట్స్ నాట్ కంపేర్. మనకంటూ ఒక బోర్డు ఉంది, ఎగ్జిస్టెంట్ ఉంది, 5 నుంచి మనం వీఆర్ వర్కింగ్ ఆన్ అన్ ఇండివిజువల్ బేసిస్గా తెలంగాణ రాష్ట్రానికి ఒక బోర్డు ఉంది. రిక్రూట్మెంట్స్ అయినాయి ఆ బోర్డులో, స్టాఫ్ ల్యాక్, అక్కడ ల్యాక్ ఆఫ్ స్టాఫ్ ఉంది, ఎక్కడ బోర్డులోనే ల్యాక్ ఆఫ్ స్టాఫ్ ఉంది. అది కాక ప్రతి జూనియర్ కాలేజ్లో కూడా అక్రాస్ ది స్టేట్ ఎన్ని గవర్నమెంట్ జూనియర్ కాలేజీలు ఉన్నాయో అన్ని గవర్నమెంట్ జూనియర్ కాలేజ్లో కూడా ల్యాక్ ఆఫ్ స్టాఫ్ ఉంది. 2012-13 నుంచి ఇప్పటి వరకు కూడా ఒక్క రిక్రూట్మెంట్ కూడా చేయలేదు. అది కాక ఎవరైతే ఈయన కేసీఆర్ గారు అధికారంలోకి వచ్చే ముందు 2014 ఆయన ఇచ్చినటువంటి హామీలు ఇవన్నీ మాట్లాడట్లా, హ్యాపీగా వాళ్ళు ఇచ్చిన హామీల్లోనే ఉన్నాయి. మేము విల్ రెగ్యులరైజ్ ది కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ అన్నారు, ఎస్పెషల్లీ ది కాంట్రాక్ట్ లెక్చరర్స్. అప్పుడు ఉవ్వెత్తన ఉద్యమం లేచినప్పుడు కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ ఎవరైతే లెక్చరర్స్ ఉన్నారో వాళ్ళందరూ కూడా వివర పార్ట్ ఆఫ్ ఇట్ అని చెప్పి వాళ్ళు అంటే, లేదు మిమ్మల్ని అందరినీ నేను క్రమబద్ధీకరిస్తారు అని చెప్పి ఒక మాట ఇచ్చాడు. అది ఇప్పటి నుంచి ఇప్పటి వరకు జరగలేదు. జరగకపోగా ఉన్న వాళ్ళకి దే హావ్ నాట్ రెన్యూడ్ ద కాంట్రాక్ట్స్ ఫర్ సో మెనీ. సో అంటే ఇవన్నీ కూడా దీస్ ఆర్ ఆల్ ది లాక్యునోస్ అండి. లాక్యునోస్ గురించి మాట్లాడకుండా పిల్లలకు రిజల్ట్ రాలేదు అంటే వాళ్ళు ఎందుకు మరి చచ్చిపోతారు? పిల్లలకు అవన్నీ ఏం తెలియవు. నేను చదువుకున్నా నాకు మార్కులు రాలేదు, నాకేం నాకు ఇంకేం గతి కనపడట్లేదు, నేను చచ్చిపోతానంటారు. కానీ తప్పు మీ దగ్గర పెట్టుకుని వాళ్ళ రోజున బలిపశువులు అయ్యేది అక్కడ పిల్లల. మీరు కరెక్ట్ స్టాఫ్ రిక్రూట్మెంట్ చేయలేదు, మీరు పిల్లలకి ఫెసిలిటీస్ ఇవ్వట్లేదు, ల్యాబులు లేవు ఎక్కడ, ఏ గవర్నమెంట్ జూనియర్ కాలేజ్లో కూడా ల్యాబులు కరెక్ట్గా లేవు, ల్యాబ్ ఫెసిలిటీస్. ఇంకొక మాట మాట్లాడతాను, మొత్తం గవర్నమెంట్ జూనియర్ కాలేజెస్లో కడియం శ్రీయర్ గారు ఎడ్యుకేషన్ మినిస్టర్ ఉన్నప్పుడు ఆయన ఇంట్రొడ్యూస్ చేసింది ఏంటంటే, మసూదన్ గారు మీరు వినే ఉంటారు, ఆయన ఏమన్నారు అని అంటే హీఈస్ గివింగ్ ది మధ్యాహ్న భోజన పథకం ఏదైతే ఉందో దే హావ్ ఎక్స్టెండెడ్ ఇట్ టు జూనియర్ అండ్ డిగ్రీ కాలేజెస్ ఆల్సో స్కూళ్ళ నుంచి. దాంతో ఏమైంది అని అంటే చాలా ఊళ్ళల్లో, నేను అనేది కొంచెం మండల కేంద్రాల్లో గ్రామాల్లో ఏమైనాయి అని అంటే పీపుల్ హ్యావ్ వాలంటరీలీ జాయిన్ ది గవర్నమెంట్ జూనియర్ కాలేజెస్, అడ్మిషన్స్ పెరిగినాయి. మీరు చూడండి, లెక్క తీయండి, అడ్మిషన్స్ గవర్నమెంట్ జూనియర్ కాలేజెస్లో పెరిగినాయి. పెరిగిన తర్వాత ఇవాళ రోజున అక్కడ స్టాఫ్ లేకపోవడం వల్ల అక్కడ రిజల్ట్ తక్కువైపోయింది. ఎవరు దీనికి బాధ్యులు అని అడుగుతాను నేను. వాళ్ళకి ఆశతో నువ్వు పెట్టకపోతే వాడు కింద పడో మీద పడో ఏదో ఒక ప్రైవేట్ జూనియర్ కాలేజ్లో చదువుకొని వాడు ఏదో అత్యసర మార్కులతో పాస్ చచ్చేవాడుగా పాపం పిల్లలు. మీరు అది చేయకుండా ఇవాళ రోజున వాళ్ళకి లేనిపోయిన ఒక ఆశలు కలిపి
చెప్పించి వాళ్ళని గవర్నమెంట్ కాలేజీల్లో జాయిన్ చేయించి మేము మీ ఇవన్నీ చక్కదిద్దేస్తాం, కేజీ టు పీజీ విద్యలు ఇచ్చేస్తాం అని అన్ని చెప్పడం కాదు కదా. అంటే నేను ఐఎమ్ నాట్ ఏదో ప్రభుత్వాన్ని విమర్శించాలని కాదు. దీస్ ఆర్ ఆల్ ది ఫ్యాక్టర్స్. మనం కేవలం పేరెంట్స్నో లేకపోతే టీచర్లనో లేకపోతే పిల్లలనో అనడం కాకుండా మల్టిపుల్ ఫ్యాక్టర్స్ ఉన్నాయి. ఇవాళ రోజున ఫెయిల్యూర్ వెనుక మల్టిపుల్ ఫ్యాక్టర్స్ ఉన్నాయి. ఇవన్నీ కన్సిడరేషన్ లోకి తీసుకోకుండా జస్ట్ రిజల్ట్ ఫెయిల్ అయిందంటే అలా చూస్తేనండి సొంత సీఎం కేసీఆర్ గారి జిల్లా అయినటువంటి మెదక్ జిల్లా ఏదైతే ఉందో అది అట్టడుగు స్థానాన్ని ఉంది. 29% తోటి ఫస్ట్ ఇయర్ పర్సంటేజ్ 3 ఇయర్స్ బ్యాక్ 2015 లో ఇట్ వాస్ స్టాండింగ్ ఎట్ 58%. వేర్ ఆర్ వి లాకింగ్ అంటే గవర్నమెంట్ ఫెయిల్యూర్ ఎంతైతే ఉంటుందో ఆ దాన్ని కూడా మనం కన్సిడరేషన్ లోకి తీసుకోవాలి. ఇందాక మీరు అడిగిన ప్రశ్నకు సమాధానం ఏంటంటే ఖచ్చితంగా ఇది ఒక ముసుగులో గుద్దులాట అయిపోయింది. మీరు నిజంగా మార్కులు తెచ్చుకోవాలి అంటే మీరు మెరిట్ స్టూడెంట్ మీకు ఖచ్చితంగా మార్కులు వస్తాయి. సమ్వేర్ ఏదో ఫాల్ట్ మూలాన అలా జరిగింది అనుకుందాం. నా చదువు రాదండి, నేను అయినా సరే నేను ఏదో గుడ్డిలో మెల్ల ఒక రాయేసి చూస్తా, మీకు మార్కులు వచ్చినప్పుడు నాకు రావా? అంటే నేను పిల్లల్ని తప్పపట్టట్లేదు. అక్కడ సిస్టమ్ అట్లా మీరు పాడు చేసినప్పుడు ఖచ్చితంగా ఎవ్రీబడి విల్ యూజ్ ఆఫ్ ఇట్, మేక్ యూజ్ ఆఫ్ ఇట్. సో ఇవాళ రోజున కానీ అల్టిమేట్ గా లాస్ ఎవరికి? మెరిట్ స్టూడెంట్స్ కి లాసే కదా. పిల్లలకేనండి, అది ఎవరైనా కావచ్చు, మెరిట్ కావచ్చు, డిమెరిట్ కావచ్చు, ఎవరికైనా సరే పిల్లలకే అన్యాయం. ఇందాక యమున గారు చెప్పినట్టుగా ఇంటర్మీడియట్ స్టేజ్ లో పిల్లలు ఎప్పుడైతే వస్తారో 10th వరకు వాళ్ళు ఒక సంరక్షణలో ఉంటారండి. ఏ స్కూల్ అయినా సరే, ప్రైవేట్ స్కూల్, ఇంటర్నేషనల్ స్కూల్, గవర్నమెంట్ స్కూల్ అయినా సరే పిల్లల టీచర్ల సంరక్షణలో ఉంటారు. ఒక రోజు క్లాస్ కి వెళ్ళకపోయినా ఎరా రాలేదు అని చెప్పి అడుగుతారు టీచర్లు కూడా. అదే మీరు వన్స్ యూ ఎంటర్ ఇంటు ద కాలేజ్, ఎక్సెప్ట్ ది కార్పొరేట్ కాలేజెస్, యూఆర్ నాట్ అండర్ ఎనీబడీ సూపర్విజన్. నీ ఇష్టరాజ్యం, అక్కడ పిల్లలు ఇష్టరాజ్యం. సో ఇప్పటి వరకు ఇలా ఉన్న పిల్లల్ని, ఇలా మన చేతులతో మనం ప్రొటెక్ట్ చేసుకుంటూ వచ్చిన పిల్లల్ని సడన్ గా దే ఆర్ లెట్ అవుట్ ఇన్ టు ది ఓపెన్ వరల్డ్. క్యాన్ దే టేక్ ఆల్ ది ప్రెషర్ దేర్? అస్సలు కుదరదు, దే క్యాంట్. ఒక్కసారి కాలర్ ఉన్నారు, అబ్దుల్ నబీ. నబీ గారు మాట్లాడండి. నబీ గారు చెప్పండి. నమస్తే చెప్పండి. నబీ గారు చెప్పండి, ఆల్రెడీ వింటున్నారు అందరూ, వెంటనే చెప్పండి. సార్, ఫ్రమ్ గద్వాల్ సార్. సార్, రిజల్ట్ రావడానికి మెయిన్ కారణం, తక్కువ రావడానికి మెయిన్ కారణం సార్ సార్ ఇక్కడ టీవీ ఆఫ్ చేసేయండి. వెంటనే టీవీ ఆఫ్ చేసేయండి, టీవీ చూడొద్దు, టక టక మాట్లాడేసేయండి. చాలా మంది రిక్రూట్మెంట్ వేయకుండా అతిథి అధ్యాపకులను తీసుకున్నారు కదా సార్, దిస్ ఇయర్ 3 నెలలు ఆలస్యంగా తీసుకున్నారు సార్, అది కూడా ఒక కారణమే. రెండోది కాంట్రాక్ట్ లెక్చరర్లకు 12 నెలలు అని తీసుకుని వాళ్ళకి ఎక్కువ జీతాలు ఇచ్చి బాగా చెప్పిస్తున్నారు, కానీ అతిథి అధ్యాపకులకు ఉపాధి అని పథకం లాగా గంట గింత అని ఇస్తున్నారు సార్. వీళ్ళకు కూడా సమాన పనికి సమాన వేతనం లాగా 12 నెలలు జీతం ఇచ్చి ముందుగా తీసుకుంటే రిజల్ట్ పెరగడానికి ఆస్కారం ఉంటుంది సార్ ఎక్కువగా. కానీ వీళ్ళ గురించి ఎవరు పట్టించుకుంటే నాదుడే లేదు సార్, బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ అయితే వీళ్ళని తీసి పాడేస్తుంది సార్ పక్కకి. కాబట్టి రిజల్ట్ పెరగాలంటే స్టాఫ్ అనేది సఫిషియెంట్ గా ఉండాలి సార్. రైట్, రెడ్డి, థ్యాంక్ యూ రెడ్డి గారు, మంచి మాటలు చెప్పినందుకు. మనసు రెడ్డి గారు, ఇన్ని యాంగిల్స్ బయటకు వస్తున్నాయి, ఒక ఈ ఫలితాల గురించి మనం మాట్లాడదామని అంటే ఇన్ని కోణాలు ఉన్నాయి దీని వెనక. అంటే ఇప్పుడు ఇంటర్మీడియట్లో అంటే ఈ సమాజంలో ఉండేటటువంటి మార్కుల పోరు, తర్వాత ర్యాంకుల పోరు ఒకటి, అల్టిమేట్గా అసలు ఇచ్చిన రిజల్ట్ కరెక్టా కాదా, ఆ రిజల్ట్ కరెక్టు కాని రిజల్ట్ గురించి ఇంతమంది ఎందుకు ఆందోళన చెందుతున్నారు అనేది ఒక ఆస్పెక్టు. తర్వాత పొరపాటున వానికి వాని యొక్క సామర్థ్యం వల్లనే 5 మార్కులు తక్కువ వచ్చినా ఆ నెపాన్ని ఇంటర్మీడియట్ బోర్డు పైన నెట్టేటటువంటి ఒక పరిస్థితులు, ఇవన్నీ కూడా అల్టిమేట్ గా రిజల్ట్స్ తగ్గడానికి. ఈ రోజు చెప్తున్నాను ఏంటంటే, ద ఈజ్ రైట్లీ పాయింటెడ్ అవుట్ ఎవ్రీ ఇయర్, ఎందుకంటే ఐఎమ్ ద పర్సనల్ విట్నెస్ అండ్ ఐఎమ్ పార్టీ టు దాట్. ఓకే, ఐఎమ్ ద పార్టీ టు దాట్. మేము చెప్పారు ఫ్రీ ఎడ్యుకేషన్ అని, తెలంగాణ వచ్చిన తర్వాత ఫ్రీ ఎడ్యుకేషన్ కావాలని మేమే అడిగాం. ఫ్రీ ఎడ్యుకేషన్ ఇచ్చారు, ఇచ్చిన తర్వాత ఫ్రీ టెక్స్ట్ బుక్స్ కావాలన్నాం. వెన్ తెలంగాణ ఫార్మ్డ్, 60,000 స్టూడెంట్స్ యూజ్ టు జాయిన్ ఇన్ గవర్నమెంట్ జూనియర్ కాలేజ్ విత్ ఏ 10% డిక్రీజ్ ఆఫ్ ఎవ్రీ ఇయర్, బట్ టుడే ఇట్ ఈస్ క్రాస్డ్ 1 lakh. తర్వాత మంత్రులు వాళ్ళు వేరియస్ సందర్భాల్లో చెప్పి సెక్రటేరియట్లో కొంతమంది అక్షయ పాత్ర స్వాములతో కలిసి వాళ్ళు ఆహ్లాదకరంగా భోజనం చేస్తుంటే ఇగో ఆ ఫోటోలు అన్ని తీసుకుపోయి మేము జూనియర్ కాలేజీలో అతుకుపెట్టి ఇగో వీళ్ళు ఎట్లా భోజనం చేస్తారో మీరు కూడా అట్లా భోజనం చేస్తారని చెప్పాం. ఈవెన్ ఇంటర్మీడియట్ కమిషనర్ హాస్ ఆన్ రికార్డ్ టోల్డ్ ది ప్రెస్ పీపుల్ దట్ దిస్ అకాడమిక్ ఇయర్ విల్ ఇంప్లిమెంట్ మిడ్ డే మీల్స్. లేదు,
తర్వాత జూన్లో అకాడమిక్ ఇయర్ స్టార్ట్ అయితే జూన్లో మొత్తం ట్రాన్స్ఫర్లు ప్రమోషన్లు వీటితో పోయింది, జూలై దాంతో పోయింది, ఆగస్టు సెకండ్ వీక్ లోపల ఇప్పుడు చెప్పిన గెస్ట్ ఫ్యాకల్టీని చేశారు. అవును, గెస్ట్ ఫ్యాకల్టీని చేయడం వల్ల 3 నెలల విద్యా వ్యవస్థ మొత్తం నాశనం అయిపోయింది. నాశనం అయిన తర్వాత కూడా అల్టిమేట్గా పంచాయతీ ఎన్నికలు వచ్చినాయి, మిడ్ టర్మ్ ఎలక్షన్స్ వచ్చినాయి. జనరల్గా ఇప్పుడు మేడకు తెలుసు, ఏదన్నా ఒక ఇబ్బంది వచ్చినప్పుడు, ఫర్ ఎగ్జాంపుల్ మీ దగ్గర ఒక 5-6 స్టాఫ్ ఫెస్టివల్ రోజు ఆబ్సెంట్ అవుతుందంటే మీ సీఈఓ ఇమీడియట్గా రేపు ఇంతమంది రావట్లేదు కాబట్టి ఆల్టర్నేటివ్ ప్లాన్ ఏంటనేది ముందు. కానీ నో సచ్ రివ్యూ హాస్ బీన్ కండక్టెడ్ ఎట్ డిస్ట్రిక్ట్ లెవెల్, కాలేజ్ లెవెల్ ఆర్ ఇన్ ద స్టేట్ లెవెల్. ఓకే, కానీ ఎందుకంటే మనం ఆఫీస్ కు వస్తాం కదా, మనం వచ్చేదే ఆఫీస్ కు సాయంత్రం 6 గంటలకు. ఓకే, ఇప్పుడు మీటింగ్స్ చేయడానికి అసలు పాలనా వ్యవస్థ అనేది గత 8 నెలల నుంచి స్తంభించింది. మేడం, గవర్నమెంట్ ఈస్ నాట్ నెసెసరీ టు రివ్యూ ది థింగ్స్. ఈవెన్ సెక్రటరీ ఉన్నారు, దానికి డిస్ట్రిక్ట్ అఫీషియల్స్ ఉన్నారు, ఆర్జేడీస్ ఉన్నారు, ఎక్కడ కూడా ఒక రివ్యూ జరిగినటువంటి పరిస్థితి లేదు. దీని పర్యవసానం ఏమైందంటే గత సంవత్సరము ప్రభుత్వ విద్యా సంస్థల యొక్క ఫలితాలు ప్రైవేటు విద్యా సంస్థల కంటే 3% ఎక్కువ ఉన్నాయి. ఇప్పుడు ప్రభుత్వ విద్యా సంస్థల యొక్క ఫలితాలు గవర్నమెంట్ రిజల్ట్ అనేటటువంటి దానికంటే 3% తగ్గినాయి. అంటే అల్టిమేట్ హూ ఇస్ రెస్పాన్సిబుల్? ఇంతకుముందు మేడం కరెక్ట్ క్వశ్చన్ వేశారు, మీరు మధ్యాహ్న భోజనం పెడతారని చెప్పి పిల్లలు వచ్చారు, కానీ ఈరోజు మీరు పెట్టలేదు. క్వాలిటీ ఎడ్యుకేషన్ ఇస్తామన్నారు, రాలేదు, దాంతో ఫెయిల్ అయిపోయింది. ఇప్పటిదాకా మనం కారణాల గురించి మాట్లాడుకుంటున్నాం జ్యోత్స్న గారు, తర్వాత మరుసూదన్ గారు. ఇప్పుడు ఏంటి, ఇప్పుడు ఇప్పటికి ఇప్పుడు గవర్నమెంట్ ఏమని స్పందించాలి, ఎలా సొల్యూషన్ చూపించాలి అది చెప్పండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ వెదర్ అంటే ఒక ఒక ఇమ్మీడియట్ గా ఒక రిట్రోస్పెక్షన్ అనేది అయితే జరగాలి. ఏం జరిగింది, ఏం జరిగింది, ఒక స్టేట్మెంట్ గవర్నమెంట్ నుంచి ఏం రావాలి అంటే గివ్ అస్ సమ్ టైమ్. ఇందాక ఒక పేరెంట్ అడిగినట్టు ఇట్స్ వ్యాలిడ్, గివ్ అస్ సమ్ టైమ్, లెట్ వి లుక్ ఇన్ టు ది రిజల్ట్స్. మేము నిష్ణాతులైనట్టు ఇప్పుడు చాలా మంది ఎక్స్పీరియన్స్డ్ ఫ్యాకల్టీ ఉంటారండి, రిటైర్డ్ ఎక్స్పీరియన్స్ ఫ్యాకల్టీ, వాళ్ళ ద్వారా మేము ఈ ఫలితాలని మళ్ళీ సమీక్షిస్తాము అనేటువంటి ఒక స్టేట్మెంట్ ప్రభుత్వం నుంచి వస్తే ఫస్ట్ ఇమ్మీడియట్ గా ఈ సూసైడ్స్ ఆగుతాయి, ఈ డిప్రెషన్ల పర్వం ఆగుతుంది. ఇది ఆగినప్పుడు అప్పుడు ఇమ్మీడియట్ గా ఇలాంటి పెద్దవాళ్ళు ఎవరైతే ఉన్నారో, చాలా మంది ఎక్స్పీరియన్స్డ్ పీపుల్ ఉంటారు ఫీల్డ్ లో, వాళ్ళందరినీ కూర్చొని దిస్ ఇస్ వాట్ ఇస్ హ్యాపెన్, ఓకే, ఒకటి దే హ్యావ్ టు యాక్సెప్ట్ దట్ దే హ్యావ్ ఫెయిల్డ్ అంటే. ఇది ఎలా ఉంటుంది అని అంటే మనం ఎప్పటివరకైతే మనం తప్పు చేసామని ఒప్పుకోమో విల్ నాట్ లుక్ ఫర్ సొల్యూషన్స్ అండి. తప్పు జరిగింది అని ఒప్పుకుంటేనే మనం సొల్యూషన్స్ గురించి ఆలోచించాలి. ఎవరు చేసినా తప్పు జరిగింది, అక్కడ ప్రభుత్వంగా మీరు అక్కడ కూర్చున్నప్పుడు బాధ్యత మీదే, మాది కాదు, ఇక్కడ కూర్చున్నా మాది కాదు, మేము మాట్లాడతాం వెళ్ళిపోతాం, కానీ ప్రభుత్వంగా మీరు అక్కడ కూర్చున్నప్పుడు మీ బాధ్యత మీదే. సో దాన్ని ఒక తప్పు జరిగింది బాధ్యత తీసుకోండి, ఎందుకంటే పోనీ మీరు చేయలేదండి తప్పు, ఎవరో చేసిండు వదిలేదు, కానీ అక్కడ పసిగుడ్ల ప్రాణాలతో సంబంధించిన దృక్పథంతో అయినా సరే ప్రభుత్వం దీని మీద ఇమ్మీడియట్ గా స్పందించి ఒక సమీక్షా సమావేశం పెట్టాలి విత్ ఎక్స్పీరియన్స్డ్ పీపుల్ అక్రాస్ ది ఇన్స్టిట్యూషన్స్. ఏదో మళ్ళీ అది ఒక కంటి తుడుపు చర్యగా సమీక్షా సమావేశాలు అనగానే ఇంటర్ బోర్డ్ కి చెందినటువంటి వాళ్ళని ఒకళ్ళు ఇద్దరు పెట్టేసి అయిపోయింది అని అనడం కాదు, అక్రాస్ ది సెక్టర్స్, అక్రాస్ ది ఇన్స్టిట్యూషన్స్, ఇలాంటి ఎవరైతే లెక్చరర్ల ఫోరం వాళ్ళని పిలవాలి, అలాగే కాంట్రాక్ట్ లెక్చరర్ల ఫోరం వాళ్ళని పిలవాలి, గెస్ట్ ఫ్యాకల్టీ వాళ్ళని పిలవాలి, ప్లస్ ఏ విధమైనటువంటి సంబంధం లేని ప్రాబబ్లీ పీపుల్ లైక్ us. I'm just taking an example. ఇలా ఒక గ్రూప్ గా ఫామ్ చేసుకుని అలాంటి ఒక కోరం ని కూర్చోబెట్టుకుని వేర్ హావ్ వి గాన్ రాంగ్ అనేది ఒక ఒక దిస్ ఇస్ నాట్ సంథింగ్ దట్ ఈస్ అవుట్ ఆఫ్ ది బాక్స్. ఒక్క నిమిషం మీరు మాట్లాడే ముందు శంకర్ ఫోన్ చేశారు నాగోల్ నుంచి. శంకర్, శంకర్ గారు మాట్లాడండి. సార్, మా పాప గాయత్రిలో చదువుతుంది సార్, ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ రిజల్ట్ వచ్చింది, 783 మార్క్స్ వచ్చాయి పాపకి. ఓకే, ఇందులో వచ్చి మ్యాథ్స్ ఇందులో వచ్చి 12 మార్క్స్ వచ్చి క్లెయిమ్ చేశారు. ఓకే, లాస్ట్ ఇయర్ వచ్చేసి మా పాపకి వచ్చి 40 or 33 వచ్చాయి రెండింటి ఫైనట్, లాస్ట్ ఇయర్ వచ్చి 40-33 వచ్చాయి, ఈసారి మ్యాథ్స్ దీనిలో 12 మార్క్స్ వచ్చి క్లెయిమ్ చేశారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇప్పుడు జరుగుతున్న పరిణామాలు చూసి మీకు కొంచెం కాస్త నమ్మకం పోయి ఉండొచ్చు, ఏం చేయాలి, అసలు ఏం చేసిన లాభం ఉంటుందా, వచ్చిన మార్కులు ఇవ్వాలి కావాలి, ఎవరు చెప్పుకోవాలి అర్థం అవ్వట్లేదు సార్ మాకు. అది బాధ, 12 మార్కులు ఇంకేం చేయాలంటే మా బాబ ముందు పోయి పుంజ పెట్టి రాసినా కూడా 50% 20% తీసుకొస్తుంది. ఓకే, అంటే మా మీరు ఎగ్జామ్ ముందు డైరెక్ట్ గా పెట్టినా కూడా 70% 80% మా బాబ పోవటం తెలుసు ఖచ్చితంగా. ఎస్, ఎవరు పాస్ చెప్పలేదు సార్ మ్యాథ్స్, మాకు అర్థం అవ్వట్లేదు సార్.
ఓకే శంకర్ గారు, అర్థమైంది మీ బాధ, అర్థమైంది. అదే యమున గారు, ఇప్పుడు ఈ బాధ కూడా ఇప్పుడు కన్సిడర్ చేసేయాలి. నేను మీకు ఒకటి చెప్తానండి, ఇఫ్ యూ కమ్ గ్లోబల్గా, మీరు గ్లోబలీ ఇఫ్ యూ టేక్ ద స్టాటిస్టిక్స్, సూసైడ్స్ ఎడ్యుకేషన్ సూసైడ్ అని తీసుకుంటే మన దేశంలోనే మనం చాలా అధికంగా వింటాం. ఇంకా ఈ పరిణామం ఏ దేశాల్లో కూడా మనం పెద్దగా వినాం, ఎందుకంటే అక్కడ వ్యవస్థ అంత గొప్పగా ఉంటుంది. బికాస్ అబ్సల్యూట్గా మార్కుల మీద అంత ఫోకస్ ఉంటుంది అక్కడ. ఇట్స్ జస్ట్ దట్ యునో యూ మిస్డ్ సంథింగ్, యూ మిస్డ్ అ పేపర్, యూ కీప్ రైటింగ్ ఇట్ అండి. అండ్ ఇక్కడ అక్కడ మీకు స్కిల్ సెట్ చూస్తారు తప్పించి మోస్ట్లీ పీపుల్ ఫోకస్ ఆన్ స్కిల్ సెట్. మన దౌర్భాగ్యం ఏంటంటే మనం పిల్లలలో ఉన్న స్కిల్ సెట్ని మనం ప్రోత్సహించలేకపోతున్నాం. మార్కులు 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 అంటున్నాం, మరి ఆ మార్కులు ఎంతవరకు, ఈరోజు ఈ మార్కులే ప్రాణాలు తీసేస్తూ ఉన్నాయి. అండ్ ఒక ఆస్పెక్ట్ అది. సెకండ్ ఆస్పెక్ట్ నేను చెప్పేది ఏంటంటే, ఈరోజు ఇన్ఫ్రాస్ట్రక్చర్, ఈరోజు ప్రభుత్వాలు కూడా కేజీ టు పీజీ మేము ఏదో చేసేస్తాం, ఉన్న వ్యవస్థని మీరు ఎందుకు ఆధునికత పేరుతో మీరు దాన్ని ముందుకు తీసుకెళ్లలేకపోతున్నారు? ఉన్న ఇన్ఫ్రాస్ట్రక్చర్ని మీరు ఎందుకు, ఇప్పుడు గవర్నమెంట్ స్కూల్సే ఉన్నాయి, గవర్నమెంట్ కాలేజెస్ ఉన్నాయి, అక్కడ కనుక మీరు రైట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మీరు కనుక ఇవ్వగలిగితే, మంచి ఫ్యాకల్టీని కనుక మీరు ఇవ్వగలిగితే, ఈరోజు మీరు పిల్లలకి ఎంతో ఉజ్వల భవిష్యత్తుని మీరు వాళ్ళకి అందించే దిశలో మీరు స్టెప్స్ తీసుకోవాలి. అవన్నీ వదిలేసి కొత్త కొత్త ప్రణాళికలు, కొత్త కొత్త ప్రోగ్రామ్స్, ఇట్ డజంట్ రియలీ హెల్ప్. ఉన్న వాటిని మనం ఉద్ధరించగలుగుతున్నామా? ఉన్న వాటిని మనం అన్ని రకాలుగా కూడా మనం తీసుకెళ్లగలుగుతున్నామా అనేది ఒకసారి ప్రశ్నించుకోవాల్సిన అవసరం ఈరోజు రాష్ట్ర ప్రభుత్వానికి ఉన్నది, అధికారులకు ఉన్నది. అలాగే మీరు చూస్తే, నేను మళ్ళీ మళ్ళీ చెప్తా ఉన్నాను, ఈరోజు ఇట్స్ ఓకే, ఎందుకంటే పిల్లలందరూ కూడా ఇప్పుడు ఇందాక మనం ఇప్పుడు ఉన్న పరిణామాల్లో కూడా ఇందాక కూడా వారు అన్నారు, 60 అంతకుముందు 60 మార్కులు వచ్చాయి, ఇప్పుడు 45 మార్కులు వచ్చాయని. సో దాని పెద్దగా విషయం కానే కదా యాక్చువల్గా. ఈరోజు మార్కులు తక్కువ వచ్చేదానికంటే కూడా ఫస్ట్ పిల్లవాడికి యాప్టిట్యూడ్ ఉందా లేదా మీరు ఎందుకు తెలుసుకోలేకపోతున్నారు? ఈరోజు అబ్బాయికి కానీ అమ్మాయికి కానీ మ్యాథ్స్ మీద యాప్టిట్యూడ్ లేదు, టెక్నికల్ యాప్టిట్యూడ్ లేదు, మీరు తీసుకెళ్ళి అదే సబ్జెక్ట్ చదువు చదువు అంటే మార్కులు రావండి, అది మీరు గమనించాలి. ఇప్పుడు మీకు ఒక సబ్జెక్ట్, మీకు సోషల్ స్టడీస్ మీద, మీకు సోషల్ మీద, హిస్టరీ మీద మీకు చాలా ఒక ప్యాషన్, బట్ మిమ్మల్ని తీసుకెళ్ళి మ్యాథ్స్ ఫ్యాకల్టీలో పడేస్తే మీరు చదవలేరు. అది మీరు ఫస్ట్ గమనించాల్సిన అవసరం ఉంది. అది గమనించకుండా మార్కులు తక్కువ వచ్చాయంటే కూడా ఇక్కడ అది కూడా మీరు గమనించాలి. స్టూడెంట్స్కి యాప్టిట్యూడ్ ఉందా? ఉంటే ఆటోమేటిక్గా అందరు రాణిస్తారు. ఇట్లాంటి విషయాలు పేరెంట్స్కి చాలా స్థిరమైన అభిప్రాయాలు ఉంటాయి, వీళ్ళకు ఉంది, వీళ్ళు చేస్తారు, వీళ్ళు చేయగలుగుతారు. ఇంకొకటి, కౌన్సిలింగ్ సెంటర్స్ ఉన్నాయా? ఈరోజు ప్రభుత్వం బాధ్యత కాదంటారా? ఒక కౌన్సిలింగ్ సెంటర్స్ అనేది పెట్టడం ఈరోజు అటు కాలేజెస్ కానివ్వండి. ఒక్క నిమిషం గారు, ఒకసారి ఇంటర్మీడియట్ బోర్డు దగ్గర ఆందోళన జరుగుతోంది, ఒకసారి లైవ్ లో చూద్దాం. అది మామూలుగా ఎప్పుడున్న ప్రాసెస్, అది ఇప్పుడు వెబ్సైట్ స్టార్ట్ అవుతుంది, ఎవరైనా అప్లై చేసుకున్నది చేసుకుంటే ఏం మిస్టేక్ జరగలేదు, ఏమి జరగలేదు. నేనైనా వాళ్ళు కూడా అందరు మేము అందరు పాస్ చేయమంటే ఎట్లా చేస్తాం, అట్లా చేయలేదు కదా. ఎప్పటిలాగే అప్లై చేశాము, ఎలా ఏం తప్పులు చేయలేదు, ఏం తగ్గుదలు చేయలేదు. ఇదంతా కూడా అభూత కల్పన. రైట్, ఇంటర్ బోర్డు సెక్రటరీ అశోక్ మాట్లాడేవి ఇప్పుడు మనం చూసాం. ఇంటర్ బోర్డు దగ్గర ఆందోళన జరుగుతుంటే తల్లిదండ్రులు వచ్చి ఫిర్యాదు చేస్తుంటే ఆయన వచ్చి మాటలు మనం చూసాం. ఎక్కడ ఎట్లాంటి మిస్టేక్ జరగలేదు, రీవాల్యుయేషన్ కోసం అప్లై చేసుకునే వాళ్ళు అప్లై చేసుకోండి, కానీ ఇదంతా తల్లిదండ్రులు పుట్టిస్తున్న అభూత కల్పన అనే మాట కూడా అశోక్ వాడారు. సరే, చూసారు కదా స్పందన ఇంటర్ బోర్డు దగ్గర నుంచి. లేదు, నేనేమంటున్నా అంటే ఇక్కడ అశోక్ గారు సరే అక్కడ ఉన్నటువంటి విద్యార్థులను ఉద్దేశించి సరే ఐ వాంట్ టు అడ్రస్ సంథింగ్ అన్నారు. తర్వాత కొంత ఫ్రస్ట్రేషన్లో ఉన్నాడు, అంటే ఇటువంటి స్థితి లోపల ఎవరైనా ఒకసారి ఒక మిస్టేక్ జరిగినప్పుడు దాని నుంచి తేరుకొని ఈ దిద్దుబాటు చర్యలు తీసుకునేటటువంటి క్రమంలో సహజ సిద్ధంగానే వాళ్ళ యొక్క మెంటల్ స్టేటస్ అట్లుంటుంది. సో కాబట్టి అల్టిమేట్గా ఇక్కడ ఏంటంటే, నేను ఇప్పటికీ స్టిల్ ఈజ్ అండర్ రామ్ నోషన్. దాదాపు 150-160 మంది విద్యార్థులు నిన్న సాయంత్రానికే అప్లై చేసుకున్నారు. ఇవాళ ప్రెస్లో ఏం స్టేట్మెంట్ ఇచ్చారు, మొత్తం దేశవ్యాప్తంగా ఒక 3 విద్యార్థులకు మాత్రమే ఇట్లా జరిగింది, ఈ 3 విద్యార్థులు తప్ప ఎవ్రీథింగ్ ఓకే అన్నారు. మీరు 3 విద్యార్థులకు సరిదిద్ది ఇస్తే, మనం ప్రత్యక్షంగా చూసాం అక్కడ ఇంతమంది విద్యార్థులు, ఇంతమంది తల్లిదండ్రులు అక్కడికి ఎందుకు వచ్చారు. అల్టిమేట్గా ఈరోజు చూస్తే, ఇప్పుడే నాకు మీరు ఈ స్టూడియోలో జరుగుతున్నప్పుడే 200+ స్టూడెంట్స్ ఆబ్సెంట్ ఫర్ ది ఎగ్జామినేషన్.
అఫ్కోర్స్ వాళ్ళు ఆబ్సెంట్ అయినా కాదు, ఆబ్సెంట్ మార్క్డ్ యాజ్ ఆబ్సెంట్ ఈవెన్ దో రిజల్ట్ వాజ్ డిక్లేర్ యాజ్ పాస్. అంటే ఇప్పుడే నేను చూస్తున్నాను, అంటే ఇవన్నీ కూడా మనం పరిస్థితి ఇట్లా పెట్టుకొని అల్టిమేట్ గా ఈరోజు మాట్లాడాల్సింది ఏంటంటే విద్యార్థులకు స్వాంతన కలిగించాలి. కాబట్టి నేను ఇప్పటికి ఇక్కడ కూడా సెక్రటరీ గారు నేను కోరుతున్నానంటే ఖచ్చితంగా ఇంటర్మీడియట్ వాల్యుయేషన్ లో గానీ ఇంటర్మీడియట్ బోర్డు పరంగా గానీ ఏ విద్యార్థికి కూడా నష్టం కాకుండా చర్యలు తీసుకునేటటువంటి బాధ్యత మాది. మీ గ్రీవియన్స్ ఏమున్నా మా గ్రీవియన్స్ సెల్ కు చెప్పండి, అవసరమైతే ఐ విల్ ఓపెన్ గ్రీవియన్స్ సెల్స్ ఎట్ ది డిస్ట్రిక్ట్ లెవెల్ ఆల్సో. ప్రతి జిల్లాలో కూడా ఒక నేను గ్రీవియన్స్ సెల్ ఓపెన్ చేస్తాను, విత్ ఇన్ 24 అవర్స్ రిజిస్ట్రేషన్ చేస్తాను. ఐటీ టెక్నాలజీలో మనకి ఇంత ఉంది కాబట్టి మీ యొక్క గ్రీవెన్స్ ఆన్లైన్ లో కూడా పంపించండి, ఐ విల్ టేక్ కేర్ ఆఫ్ అని చెప్పేసి వాళ్ళందరినీ కూడా ఆలోచన చేయాల్సింది. తప్ప ఇవన్నీ అభూత కల్పనలు అంటే ఇప్పటికి కూడా అక్కడ రావడం విద్యార్థులు రావడం అభూత కల్పన, లేకపోతే ఇంతమంది ఉన్న అభూత కల్పన అల్టిమేట్ గా. అందుకే నిన్న చాలా పేపర్లు ఏం రాశాయి, ఈజ్ మిస్లీడింగ్ ద గవర్నమెంట్ ఆల్సో. అరవకండయ్య అంటే ఒక కడుపు గాలిన వాడు ఎప్పుడైనా సరే అరుస్తాడు. ఒక ప్రభుత్వంలో ఉన్నవాళ్ళు లేదా అధికారంలో ఉన్నవాళ్ళు లేదా సీటు మీద కూర్చున్న వాళ్ళు, విచ్ ఎవర్ సీట్ ఇట్ ఇస్, మీరు యూ హ్యావ్ టు లిసన్ టు దెమ్ పేషెంట్లీ. అది అది మీకు లేనప్పుడు ఆటోమేటికల్ గా పీపుల్ విల్ థింక్ దట్ యు హావ్ డన్ ఎ మిస్టేక్. నేను అదే అంటున్నాను, తప్పు జరిగిందా జరగలేదా దాన్ని సమీక్షించుకుందాం, కానీ ఈ లోపల పిల్లల ప్రాణాలు పోకుండా మేము సమీక్ష చేస్తాం. మా తప్పు లేదు అని అందం ఎందుకు? ఏమైపోతుంది ఒక్క మాట, ఒక జరిగిందని ఒక ఆరోపణ వస్తోంది కదా, మేము చూస్తామనే మాట అనకుండా మేమేం తప్పు చేయలే అనేటువంటి ఒక చేతులు దులుపుకునే ధోరణి అధిక సమస్యను పెంచినట్లు అవుతుంది కదా. అబ్సల్యూట్ గా వాళ్ళు ఇప్పుడు అక్కడతో ఆగరు, ఇంకా ఇంకేదో బాధపడతారు, ఇంకా అరుస్తారు. ఒక చిన్న మాట, ఒకటే చిన్న మాట ఏంటంటే తప్పు జరిగింది అని ఆరోపణలు వస్తున్నాయి. సరేనయ్యా తప్పు జరిగిందని కూడా ఒప్పుకోవద్దు, మీరు మీరు చాలా పెద్దోళ్ళు కదా ఒప్పుకోకండి అది కూడా, కానీ తప్పు జరిగిందని ఆరోపణలు వస్తున్నాయి కాబట్టి మాకు కొంచెం టైం ఇవ్వండి, మేము సమీక్షించుకుంటాము. ఈ లోపల ఎవ్వరు కూడా తొందరపడి ఏ చర్యలు తీసుకోకండి సార్ అన్నట్టుగా, వి విల్ ఓపెన్ గ్రీవెన్సెల్స్ ఆర్ వి విల్ టాక్ టు యూ అట్ ది డిస్ట్రిక్ట్ లెవెల్స్ ఆర్ ఒక ఒక 2 రోజులు ఆగండి, మేము సమీక్షించుకొని వస్తాం. అది ఏం చేయకుండా మేమేం తప్పు చేయలేదు అని అంటే వేర్ టు ది స్టూడెంట్స్ గో, వేర్ టు ది పేరెంట్స్ గో? ఒక ఊరట కలిగి అష్యూరెన్స్ అనేది ఇవ్వడం వాళ్ళ బాధ్యత. ఒక రెస్పాన్సిబుల్ గా ఆ సీట్ లో ఉన్న వాళ్ళు, అంతమంది పిల్లలు, ఒకరు ఇద్దరు కాదు వేల మంది పిల్లలు, ఈరోజు వేల మంది పిల్లలు వాళ్ళతో పాటు వాళ్ళ తల్లిదండ్రులు, అది పడుతున్న ఆరాటం. సో ఆ రెస్పాన్సిబుల్ యాక్షన్స్ అనేది వి ఎక్స్పెక్ట్ ఫ్రమ్ పీపుల్ హు ఆర్ లెర్న్ జెంటిల్మెన్ లైక్ దేమ్. సో అలాంటి వాళ్ళు ఇలాంటి వాళ్ళు వాళ్ళు ఇలాంటివి మనం చూపిస్తూ ఉంటే వాట్ ఈస్ ద మెసేజ్ దే ఆర్ గివింగ్ టుడే? దే ఆర్ రిప్రజెంటింగ్ ది గవర్నమెంట్. వాళ్ళు ఒక్కటే కాదు, ఈరోజు ఇంటర్మీడియట్ బోర్డ్ అంటే ఈరోజు ఒక ఒక విద్యాశాఖని వాళ్ళు రిప్రజెంట్ చేస్తున్నారు, ఒక ప్రభుత్వాన్ని రిప్రజెంట్ చేస్తూ ఉన్నారు. వాట్ ఈస్ ద మెసేజ్ దే ఆర్ గివింగ్ టు ద ఎంటైర్ కంట్రీ, టు ద వరల్డ్, ఆర్ టు ద పేరెంట్స్ ఆర్ ద పిల్లలు? సో వాళ్ళు గమనించాల్సిన అవసరం ఈ రోజు ఉంది. అంతటి నిర్లక్ష్య ధోరణి పనికిరాదండి, చాలా అమానుష్యం కూడా ఈ సందర్భంగా చెప్పదలుచుకున్నాను. నేను ఉదాహరణకి ఇప్పుడు ప్రతిదీ కూడా మేడం ఉదాహరణ తీసుకుంటాను. నేను మేడం కనుక స్విగ్గీలో ఏదైనా ఒక ఆర్డర్ చేసి ఒకవేళ ఏదో కారణం చేత క్యాన్సిల్ చేస్తే ఇంటికి పోయే లోపల తన యొక్క వ్యాలెట్లోకి మనీ బ్యాక్ వస్తుంది. అవును. ఈ యొక్క పరీక్షల ఫీజులు చెల్లింపులకు సంబంధించి ఏపీ సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ జూనియర్ కాలేజ్ అన్నపరెడ్డిపల్లి, ఏపీ సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ జూనియర్ కాలేజ్ ఇస్నాపూర్, గవర్నమెంట్ జూనియర్ కాలేజ్ మలక్పేట్ అండ్ గవర్నమెంట్ సిటీ కాలేజ్, ఇట్లా చాలా కాలేజీలు దాదాపు 15 లక్షల రూపాయలు ఫస్ట్ ఫీజు కడితే మాకు రాలేదు అంటే సెకండ్ టైం కూడా ఫీజు కట్టాడు ఆల్మోస్ట్ 15 లాక్స్. సెకండ్ సరి కట్టిన వాళ్ళు చాలా మంది, 15 లాక్స్ అండ్ అబౌ. ఇస్ ఇట్ నాట్ రెస్పాన్సిబిలిటీ టు రిఫండ్ ద అమౌంట్? అండి ఈ రోజు వరకు నువ్వు ఉట్టికేకలేని వాడు స్వర్గానికి ఎక్కడం తర్వాత నువ్వు కనీసం 15 లక్షల ఫీజులు 2 సార్లు కడితే ఆ యొక్క లెక్చరర్స్ యొక్క సాలరీస్ నుంచి కట్టారండి ఫీజులు. నేను ఐఎమ్ టేకింగ్ ద నేమ్స్, నేను ఆన్ రికార్డ్ నేను చెప్తున్నా, 15 లక్షల రూపాయలు బోర్డు కట్టినటువంటి ఫీజు కనీసం రిటర్న్ చేయలేదు. ఇట్ ఈస్ అగెన్స్ట్ టు ది రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నార్మ్స్. బిల్డర్స్ కు డిసఫిలియేటేషన్ ప్రమాదం ఉంది. బిల్డర్స్ ద్వారా నువ్వు ఫీజు కలెక్ట్ చేస్తున్నావు. సో బిల్డర్స్ ఆల్సో ఇస్ వన్ ఆఫ్ ది అక్యూజ్డ్ ఇఫ్ సంబడి ఫైల్డ్ కేస్. బిల్డర్స్ కాల్ కూడా మేము చేతులు ఎత్తేయచ్చు ఇంటర్మీడియట్ బోర్డు నమస్కారం అండి మేము ఫీజులు కలెక్ట్ చేయలేమని. సో ఇవన్నీ కూడా జరుగుతున్నాయి ఒక ఆస్పెక్ట్ లేదు. మొదటి నుంచి ఖచ్చితంగా నిర్లక్ష్యం కనిపిస్తుంది. ఏముంది ఒకవేళ తప్పు దొరికినా అది తెలిసినా కూడా దాన్ని కవర్ చేసుకోలేక చివరికి ఇక్కడ దాకా వచ్చింది. సరే ఇవన్నీ కూడా ఎప్పుడు కరెక్ట్ అవుతాయి అని అంటే
ఒక ఒక నెత్తి మీద ఒక పెద్దవాళ్ళు ఉండి 24 గంటలు కూడా మనల్ని మానిటర్ చేస్తూ ఉంటే ఇదంతా నడుస్తూ ఉంటుంది. మళ్ళీ కూడా ఎవ్రీథింగ్ అంటే గత 10 ఈ ఎంటైర్ అకాడమిక్ ఇయర్ సార్ ఇట్ వెంట్ ఆఫ్ ఇన్ ఎలక్షన్స్, ఇట్ వెంట్ ఆఫ్ ఇన్ సమ్ అదర్ ఇష్యూస్, బట్ నోబడి బాదర్డ్ అబౌట్ ది స్టూడెంట్స్, నోబడి బాదర్డ్ అబౌట్. మీకు ఒక పాయింట్ ఐడియా సార్, టైం అయిపోయింది, లాస్ట్ చివరికి చెప్పేసి మీరు ఏంటంటే ఎవరో ఉండి చేయాల్సిన అవసరం లేదు. ఇక్కడ నేను ఇట్లా చేస్తున్నా కాబట్టి నేను రోజు ఉదయం 10 గంటలకు ఆఫీస్కి రాకుండా 6 గంటలకు వస్తే ఎవరైనా అడుగుతారనేటటువంటి భయం ఉంటే ఆటోమేటిక్ ఇవన్నీ జరుగుతుంది. ఒకటే చెప్తున్నానండి, ఇన్ని అవకతవకలు జరుగుతూ ఉంటే కూడా ఒక మోరల్ రెస్పాన్సిబిలిటీగా భావించి ఈ రోజు ప్రభుత్వం ఒక్క ఒక్క స్టేట్మెంట్ కూడా ఇవ్వకపోవడం శోచనీయం. రైట్ అండి, థ్యాంక్ యూ మసిరెడ్డి గారు, థ్యాంక్ యూ జ్యోత్స్న గారు, థ్యాంక్ యూ ఎమ్నా పాఠక్ గారు. ఇది సంగతి మొత్తానికైతే ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు మనకు లోపాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. నెక్స్ట్ ఇయర్కి వాటిని సరి చేసుకొని లోపాలు చూసుకొని, కానీ ప్రస్తుతం అయితే ఈ గందరగోళం సర్దుమనగదాకా ఇళ్లలో ఏ బాధ ఉండకుండా అంటే ప్రభుత్వం నుంచి ఖచ్చితమైన స్టేట్మెంట్, ఒక సాంత్వన చేకూర్చే వాక్యం అయితే రావాలి. అది వస్తుందని ఆశిద్దాం. ఇది వాళ్ళ స్పెషల్ డిబేట్, చూస్తూనే ఉండండి టీవీ1.